ఎలైట్ స్పైన్ అండ్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్, ఆపరేషన్ లేకుండా మోకాళ్ళు వెన్ను నొప్పికి శాశ్వత పరిష్కారం. పీపుల్స్ వార్ అంటే అప్పుడు మావోయిస్ట్ పార్టీ లేదు. పీపుల్స్ వార్ అనేది మెదక్ జిల్లాలో చాలా ఉద్రంగా ఉండేది. ఒకవైపు పీపుల్స్ వార్, మరోవైపు జనశక్తి. ఆ సమయంలో ఏ విధంగా ఉండేది మీకు ఫస్ట్ పోస్టింగ్లో ఛాలెంజెస్ ఏ విధంగా ఉన్నాయి? ఫస్ట్ రోజు ఫస్ట్ బ్యాచ్ ఫస్ట్ 6 మెంబర్స్ నేను ఒకటి ఈజీగా సెలెక్ట్ అయిపోయాను. రిటర్న్ టెస్ట్ ఈజీగా అయిపోయింది. ఇంటర్వ్యూ అందరికి 5 నిమిషాలు, 3 నిమిషాలు ఇంటర్వ్యూ, నాకు 10 నిమిషాలు ఇంటర్వ్యూ. చాలా ప్రశ్నలు అడిగారు. ఏమయ్యా నీ పేరు? పులిమామిడి శ్రీధర్ రెడ్డి. ఇప్పుడున్న పరిస్థితులలో లాండ్ ఆర్డర్ మెయింటైన్ చేయాలి, ఉగ్రవాదం, టెర్రరిస్ట్, నక్సలైజం ఇవన్నీ చూస్తే మామిడి తినే పులి ఎందుకే, మాకు మాంసం తినే పులి కావాలి చెప్పా అంటే, కంజయ్య అని ఒక హెడ్ కానిస్టేబుల్ ఉండేవాడు, నేను ఎస్ఐ రూమ్లో కూర్చున్నాను, ఎస్ఐ ప్రొఫెషనల్ ఎస్ఐలకు పోస్టింగ్లు ఇచ్చారు, మనా మీన్సాఫ్ ఎక్కడ ఇచ్చినారు అని అడిగినాడు. దౌల్తాబాద్ అని రైటర్ చెప్పినాడు. సచ్చిండు పో అన్నాడు. ఏమా బండి మీద రైటర్ ఎక్కించుకొని పోతున్నాను. కొద్ది దూరం పోయిన తర్వాత రోడ్డు సగం దూరమే, రాయపూల్ వరకే రోడ్డు ఉంది, అవతల రోడ్డు లేదు. ఆ ట్రైనింగ్ అయిపోయి నెక్స్ట్ డే మార్నింగ్ రిపోర్ట్ చేయాలి. ఆ రిపోర్ట్ చేసే రోజు అక్కడ టెలిఫోన్ ఎక్స్చేంజ్ బ్లాస్ట్, పోలీస్ స్టేషన్ల మీద అటాక్ జరగవచ్చు, ఇంకెవరిన పోలీస్ ఆఫీసర్ల మీద అటాక్ జరగవచ్చు, మీరు అంత కేర్ఫుల్గా ఉండాలి, మీరు చాలా జాగ్రత్తగా ఉండండి అని చెప్పినాడు. చెప్పిన తర్వాత సిద్దిపేటలో పందులు ఎక్కువ, మెదక్లో గాడిదలు ఎక్కువ, గజ్వేల్లో లీడర్లు ఎక్కువ అని చెప్పి. అసలు గజ్వేల్ అనేది నా జీవితంలో మొట్టమొదట నేను ఒక పోలీస్ ఆఫీసర్ని ఉన్నా అని చెప్పేసి ప్రపంచానికి వెలుగులోకి తీసుకొచ్చినటువంటిది. మీకు బాగా గుర్తుండిపోయిన సంఘటన చెప్పారంటే, మావోయిస్ట్ వైపు నుంచి కానీ లేదా ప్రజలతో అటాచ్మెంట్ విషయంలో కానీ? అంటే అనేక సంఘటన గజ్వేల్లో మర్చిపోలేని, జీవితంలో మర్చిపోలేనటువంటి సంఘటనలు అనేక ఉన్నాయి. కానీ అక్కడ లీడర్ల యొక్క ప్రాబల్యాన్ని ఎలా తగ్గించుకుంది? లీడర్ ప్రాబ్లం విజయరామారావు గారు ఉండి గజ్వేల్లో పనిచేయాలంటే ఎట్లా ఉండాలో మీకు తెలుసు కదా అన్నాడు. ప్రతి ఒక్కరు అదే మాట అనమాట. అంటే గజ్వేల్ అనగానే అందరు భయపడారు. నాకున్న బలం ఏంటి అంటే, 3 వేరువేరు ప్రాంతాల నుంచి వచ్చిన పిటిషన్లు, ఒకే రకమైన ఇంకు, ఒకే రకమైన రాత, గొలుసు కట్టు రాత. అరే ఇది గజ్వేల్ది, ఇది ప్రజ్ఞాపూర్ది, ఇది అమ్మదీపూర్ది, ఒకే రకం రాత ఎట్లా పాసిబుల్ అన్నా. మీరు టీచర్ ప్రొఫెషన్ నుంచి వచ్చారు, ఇక్కడికి వచ్చిన తర్వాత బూతులు మాట్లాడడం అనేది కొంచెం ఇబ్బందిగా అవ్వలేదా మీకు? బూతులు మాట్లాడాల్సిన అవసరం లేదు, సందర్భం లేదు. 100 మందిలో మాట్లాడినా, ఒక్కరితో మాట్లాడినా, 1000 మందిలో మాట్లాడినా, ఒకరోజు రుద్రారం ఏరియాలో విచ్చలవిడిగా డాబాలపై దాడి చేస్తూ కొడుతూ దోచుకుంటూ పోతున్నారు. చాలామంది ఒకటే ప్రశ్న, అరే వీళ్ళు ఎందుకు తీసుకొచ్చినావు పోలీస్ స్టేషన్కు? తీసుకురాకుండా ఉండాల్సింది. వాళ్ళు నొటోరియస్, ఎన్ని మర్డర్లు చేసినారు, ఎన్నో మర్డర్లు చేసినారు, ఎన్నో డెకాటీలు చేసినారు, వీళ్ళని తీసుకురావాల్సి లేకుండా అనేటువంటి. 6 డిసెంబర్ నాడు సంగారెడ్డిలో ఒక పెద్ద ర్యాలీ, ఎంత ఫోర్స్ పెట్టుకున్నా సరిపోవడం లేదు, ఎక్కడెక్కడ టైర్లు కలుస్తారు. సార్ కల్వకుంట విలేజ్లో ఓపెన్ గ్రౌండ్ ఉంటుంది, మస్జిద్ నుంచి ఓపెన్ గ్రౌండ్కి వచ్చే రూట్లో వాదులాడుకుంటున్నారు సార్ హిందూస్ ముస్లిమ్స్. యూనిఫామ్ వేసుకున్నాం, బూట్లు వేసుకునే టైం లేక బూట్లు చేతిలో పట్టుకొని యూనిఫామ్ గుండీలు పెట్టుకోకుండా పాత కలెక్టరేట్ మెయిన్ రోడ్ వైపు క్వార్టర్ నుంచి పరిగెత్తుకొస్తున్నాం. ఆ రోజు నన్ను చూసిన వాళ్ళు పిచ్చోడు అనుకుంటారు. బండి కొయ్యలతోటి బొయ్యలు పట్టుకొని కొడుతుంటే వాళ్ళు ఏమో జల్లిగంటలతో అలగొట్టారు. ఆ రోజు రాత్రి చీకటే ఉంది, ఒక రకంగా చాలా డేంజర్ కూడా. మమ్మల్ని ఎవరు అటాక్ చేస్తారో తెలియని పరిస్థితి. ఖచ్చితంగా సంగారెడ్డిని మరో భయంసా కాకుండా కాపాడినా. వెల్కమ్ టు క్రైమ్ డైరీస్. ఇవాళ మన గెస్ట్ పొలైట్ పోలీస్ ఆఫీసర్తో పాటు వన్ ఆఫ్ ద బెస్ట్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్. పోలీస్ ఆఫీసర్ పొలైట్గా ఉంటే ఎవరు భయపడతారని అనుకోవచ్చు, కానీ ఆయన ప్రజల పట్ల పొలైట్గా ఉంటారు, కానీ నేరస్తుల పట్ల మాత్రం సింహం స్వప్నంలాగా ఉంటారు. వన్ ఆఫ్ ద బెస్ట్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసరే కాకుండా లా అండ్ ఆర్డర్ విషయంలో 1 ఆఫీసర్. ఆయనకి చాలా ఓపిక ఎక్కువ. లా అండ్ ఆర్డర్ విషయంలో ఎంత కంట్రోల్ చేస్తారో, ఎక్కడైనా సిచ్యువేషన్ బ్యాడ్ వస్తే మాత్రం అంతే సీరియస్గా యాక్ట్ చేస్తారు. ప్రజలతో ఎక్కువగా సంబంధాలు ఉంటాయి కాబట్టి సంగారెడ్డి లాంటి ఏరియాలో ఎస్ఐగా, డిఎస్పీగా దాదాపు 4 సంవత్సరాలు పనిచేశారు. ఇప్పటికీ ఎప్పటికీ సంగారెడ్డి ప్రజలు ఆయన పేరుని మర్చిపోరు. ఆయన కూడా సంగారెడ్డిలో ప్రజల పేరుని పేరుతో సహా ఇప్పటికీ గుర్తుపెట్టుకుంటారు.
అటువంటి ఆఫీసర్ ఈ వారం మన గెస్ట్. పేరు పి శ్రీధర్ రెడ్డి గారు, ఏసీపీ ఎల్బి నగర్. శ్రీధర్ రెడ్డి గారు మెదక్ జిల్లా, ఉమ్మడి మెదక్ జిల్లాలో అతని కెరీర్ ప్రారంభమైంది. ఆ సమయంలో పీపుల్స్ వార్ చాలా తీవ్ర స్థాయిలో ఉండేది. రోజు పీపుల్స్ వార్ సంబంధించిన ఏదో ఇష్యూ జరుగుతుంటుంది. అటువంటి సమయంలో ఆయన సంగారెడ్డి మెదక్ జిల్లాలో ఛార్జీ తీసుకున్న తర్వాత దౌతాబాద్, గజ్వేల్ లాంటి ప్రాంతాలు పనిచేశారు. ఆయన ఆ సమయంలో వెళ్ళేసరికి ఆ ప్రాంతం ఏ విధంగా ఉండేది, పీపుల్స్ వార్ యొక్క పైచే సాధిస్తున్న ఈ ప్రాంతం సమయంలో లాండర్ విషయంలో కానీ ఆ మిగతా విషయంలో ఎలా కంట్రోల్ చేసుకొచ్చారు, అక్కడి నుంచి ప్రారంభమైన కెరియర్ సంగారెడ్డి జైరాబాద్ ప్రాంతంలో ఏ విధంగా కొనసాగింది, తర్వాత ఆయన సైబరాబాద్కి వచ్చిన తర్వాత సిసిఎస్లో ఏ విధంగా పనిచేశారు, సిసిఎస్లో చాలా మిస్టరీగా ఉన్న కేసులను ఎలా బ్రేక్ త్రూ తీసుకొచ్చారు, ప్రస్తుతం ఎల్బీ నగర్ ఏసీపీగా లాండర్ విషయంలో కానీ క్రైమ్ డిటెక్షన్లో కానీ అన్నిటికన్నా ఇంపార్టెంట్ కన్విక్షన్ తీసుకురావడంలో అతను చేస్తున్న కృషి ఏంటో ఆయన తెలుసు. శ్రీధర్ రెడ్డి గారు నమస్తే. నమస్తే. పి శ్రీధర్ రెడ్డి గారు, దాదాపు ఒక 20 సంవత్సరాల క్రితం అనుకుంటా సంగారెడ్డిలో డిఎస్ చౌహాన్ గారు ఎస్పీ ఉన్న సమయంలో సంగారెడ్డి టౌన్ ఇన్స్పెక్టర్గా ఒక ఇన్స్పెక్టర్ వస్తారు, ఒక ఎస్ఐగా వస్తారు అని అప్పుడు నేను నాకు సంగారెడ్డి రిపోర్టింగ్ చేసే సమయంలో ఒక వ్యక్తి ఒక ఎంహా మీద ఒక అందగాడు వస్తాడు, ఆయన కర్లింగ్ హెయిర్, చిన్న స్మైలు, గాగుల్స్ అంతా. నేను ఫస్ట్ యూనిఫామ్ లేకుండా చూసి ఈయన ఇన్స్పెక్టర్గా ఎవరో సివిలియన్ అనుకున్నాం, లోపలికి వెళ్ళి వచ్చి యూనిఫామ్ చూసుకొచ్చారా ఈయన అనుకున్నాం. అంత స్మార్ట్గా ఉన్న శ్రీధర్ రెడ్డి గారు కాలక్రమేణ అలా మెల్లిమెల్లిగా ఏసీపీ స్థాయికి వచ్చారు. అంటే మీకు ఎస్ఐగా అంతకుముందు దౌలతాబాద్, గజ్వేల్ చూడలేదు, కానీ నాకు మీకు నేరుగా పరిచయమైంది సంగారెడ్డి వంటం. తర్వాత మీరు సంగారెడ్డి రూరల్ చేశారు, అక్కడే మళ్ళీ జైరాబాద్, తర్వాత సంగారెడ్డి డిఎస్పీ, ప్రజెంట్ ఏసీపీ ఎల్బీ నగర్. మీరు డిపార్ట్మెంట్కి వచ్చే సమయంకి పీపుల్స్ వార్ అంటే అప్పుడు మావోయిస్ట్ పార్టీ లేదు, పీపుల్స్ వార్ అనేది మెదక్ జిల్లాలో చాలా ఉద్రంగా ఉండేది, ఒకవైపు పీపుల్స్ వార్, మరోవైపు జనశక్తి. ఆ సమయంలో ఏ విధంగా ఉండేది మీకు ఫస్ట్ పోస్టింగ్లో ఛాలెంజెస్ ఏ విధంగా ఉన్నాయి, తర్వాత సంగారెడ్డి వచ్చేసరికి పీపుల్స్ వార్ ఇష్యూ క్లోజ్ అవుతున్న సమయంలో ఇంకా లాండ్ ఆర్డర్ ఇష్యూస్ ఏ విధంగా షార్ట్అవుట్ చేసుకొచ్చారు, అక్కడే సంగారెడ్డిలోనే మీరు డిఎస్పీ అవ్వడం, ఆ టైంలోనే త్రిబుల్ మర్డర్ కానీ లేదా పాప కిడ్నాప్ కేసు విషయం కానీ అక్కడి నుంచి వచ్చిన తర్వాత సంగారెడ్డి ఇంకా ఇంపార్టెంట్ చెప్పాలంటే కమ్యూనల్ అవుతుంటాయి, ఆ కమ్యూనల్ అప్పుడు మీరు దాన్ని ఓపిక్గా ఎలా కంట్రోల్ చేసుకొచ్చారు, అక్కడ ప్రజలకి మీకు ఆ బాండింగ్ అనేది ఎందుకు ఇప్పటికీ కంటిన్యూ అవుతుంది, అంటే ప్రజలు కూడా మిమ్మల్ని మర్చిపోరు, మీరు కూడా కనబడితే వాళ్ళ పేరును వాళ్ళు పలకరించే సందర్భాలు కూడా చాలా ఉన్నాయి. ఇవన్నీ చెప్పే ముందు శ్రీధర్ రెడ్డి గారి కుటుంబ నేపథ్యం, శ్రీధర్ రెడ్డి గారు ఎందుకు పోలీసు యూనిఫామ్ వేస్తున్నారు సార్? నమస్కారం మురళి గారు, ఈరోజు నన్ను ఇంటర్వ్యూ చేయడానికి మీరు వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది, ధన్యవాదాలు. ఐ డ్రీమ్స్ టీమ్ కూడా నా స్వాగతంతో పాటు ధన్యవాదాలు. మొట్టమొదట నా నేపథ్యం, మాది భువనగిరి పట్టణం, మొదటి నుంచి కూడా భువనగిరి పట్టణమే, అక్కడే ఉండే భువనగిరిలో రెడ్డివాడ, అక్కడంతా పులిమామిడి వాళ్ళు ఉంటారు. మా ఇంటి పేరు పులిమామిడి. మా ఫాదర్ నాన్నగారు బాలకృష్ణారెడ్డి న్యాయవాది, మా తాతగారు తాతయ్య మల్లారెడ్డి ఆ ప్రాంతంలో బాగా ప్రసిద్ధి చెందిన వ్యక్తి. ఆ రోజుల్లోనే ఆయన డిప్యూటీ ఇన్స్పెక్టర్ ఆఫ్ స్కూల్స్ నాజర్ సాబ్గా పనిచేసి ఉన్నారు. టీచర్గా ఉద్యోగంలో చేరి ఆ పై స్థాయిలో రిటైర్ కావడం, తర్వాత వ్యవసాయం చేసేవారు. నాన్నగారు న్యాయవాది, న్యాయవాది కంటే ముందు ఒక ట్యుటోరియల్ కాలేజ్ కూడా నడిపేవారు. 10th క్లాస్ పిల్లలకి, ఇంటర్మీడియట్ పిల్లలకి ఇంగ్లీష్తో పాటుగా ఇతర సబ్జెక్టులు కూడా చెప్పించేటువంటి ట్యుటోరియల్ ఆ రోజుల్లోనే మా నాన్న దాన్ని జ్యోతి ట్యూటోరియల్ కాలేజ్ అని పెట్టి నిర్వహించేవారు. నేను ఆ విధంగా భువనగిరిలో చదువుకుంటూ ఇంటర్మీడియట్ చేస్తున్న సందర్భంలో ట్యూటోరియల్ని ఓపెన్ చేయడానికి వెళుతూ ఉండేవాడిని. కాస్త లేట్ వయసులో నాన్న న్యాయవాదిగా ప్రాక్టీస్ స్టార్ట్ చేసినప్పుడు ఈవినింగ్స్లో లేట్ రావడం వల్ల నేను ట్యూటోరియల్ని ఓపెన్ చేసి కూర్చోవడానికి వెళ్ళేవాడిని. అప్పుడు 10th క్లాస్ బ్యాచెస్ నడుస్తుండేవి, పిల్లలు చాలా అల్లరి చేస్తుండేవాళ్ళు, వేరే టీచర్లు రాకపోవడం, పిల్లలు బయట తిరుగుతుండడం, 2 రోజులు ఆ విధంగా గడిచింది. 3వ రోజు కూడా అదే పరిస్థితి. ఈ పిల్లల్ని కంట్రోల్ చేయడం ఎలా, ఊరికే క్లాస్లో కూర్చోండి, కామ్గా కూర్చోండి అంటే కావడం లేదు. ఒక్క టీచర్ వచ్చాడు, వేరే క్లాస్ చెప్పిస్తున్నాను, అమ్మాయిల క్లాస్ బాగా గొడవ జరుగుతుంది. అప్పుడు నేను లోపలికి వెళ్ళి ఏం, నాది ఇంటర్మీడియట్లో నాది ఎంపీసీ, అది మ్యాథమెటిక్స్ ఏం జరుగుతుందని అడిగాను. ట్రిగ్నామెట్రీ అని చెప్పారు. చాక్ పీస్ తీసుకొని క్లాస్ స్టార్ట్ చేశాను, అనుకోకుండా, ఎటువంటి ఆలోచన లేకుండా ట్రిగ్నామెట్రీ చెప్పడం మొదలుపెట్టాను. క్లాస్ అంతా కూడా చాలా సైలెంట్గా అయిపోయింది. పక్కకున్నటువంటి
వేరే క్లాస్ రూమ్లో ఉన్న టీచర్ ఆయన ఈ పిల్లల్ని నేను వెలగొట్టానేమో అని చెప్పి వేరే అబ్బాయిని పంపించాడు. చూస్తే నేను క్లాస్ చెప్తున్నాను, చూసిపోయి చెప్పాడంట. అట్లా రెండు రోజులు చెప్పిన తర్వాత పిల్లలందరూ కూడా మా నాన్నతోటి, సార్ అన్న, నన్ను అన్న అనిపించాలి, రెగ్యులర్ సార్ కంటే అన్న బాగా చెప్తున్నాడు, మాకు అన్నే చెప్పాలి, అన్నే చెప్పాలి అంటే నేను ఒక స్పెషల్ క్లాస్ చెప్పమని అన్నాడు. నేను రోజు స్పెషల్ క్లాస్ వాళ్ళకి ప్రత్యేకంగా మార్నింగ్ అవసరం తీసుకోవడం, నా క్లాస్ వింటూ రెగ్యులర్ టీచర్ వాళ్ళని నిర్లక్ష్యం చేయడం, రెగ్యులర్ టీచర్ మానేయడం, నేను రెగ్యులర్గా చెప్పుకోవడం. హైదరాబాద్లో డిగ్రీ చేయాలని ఏవీ కాలేజీలో రోజు ట్రైన్లో వచ్చిపోయేవాళ్ళం. ట్రైన్లో వచ్చి వెళ్ళి మళ్ళీ నేను ట్యూటోరియల్లో మ్యాథమెటిక్స్ క్లాస్ తీసుకునేవాడిని. 3 సంవత్సరాలు ఆ విధంగా చేసి చేయడం జరిగింది. ఆ తర్వాత కూడా నేను ట్యూటోరియల్ నడిపాను, స్కూల్ కూడా పెట్టడం జరిగింది. ఈ క్రమంలో కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కూడా రాసుకునేవాళ్ళం. నాకు మ్యాథమెటిక్స్ బాగా వచ్చు. ఈరోజు కూడా 10వ తరగతి విద్యార్థులకు చూడకుండా మ్యాథమెటిక్స్ చెప్పగలను, అద్భుతంగా బోధించేవాడిని. పిల్లలు ఎప్పుడైతే ఇంగ్లీష్ క్రేజ్ ఉన్న రోజుల్లో మా ఫాదర్ ట్యూటోరియల్ పెట్టుకోవడం జరిగింది. ఇంగ్లీష్ క్రేజ్ తగ్గి, అంటే ఇంగ్లీష్ కంటే కూడా మ్యాథమెటిక్స్, ఎందుకంటే ఒకప్పుడు మ్యాథమెటిక్స్లో జనరల్ కాంపోజిట్ ఉండేవి. మ్యాథమెటిక్స్ వచ్చిన వాళ్ళేమో కాంపోజిట్ తీసుకునే వాళ్ళు, రాని వాళ్ళు జనరల్ తీసుకునేవాళ్ళు. ఎప్పుడైతే రెండింటిని మెర్జ్ చేసినారో అప్పుడు ఆప్షన్ లేకుండా పోయింది. ఖచ్చితంగా అందరూ మ్యాథమెటిక్స్ చదవాల్సిందే. దాంతో అప్పుడు మ్యాథమెటిక్స్ కొంచెం కష్టమైన సబ్జెక్ట్గా గ్రామీణ ప్రాంత విద్యార్థులకు ఆ సమయంలో నేను చెప్తున్నది చూసి అందరూ ఆశ్చర్యపోయేవాళ్ళు. మిగతా స్కూల్స్, మిగతా ట్యూటోరియల్స్, ట్యూషన్స్ చెప్పే వాళ్ళంతా కూడా ఇక్కడికి ఎందుకు ఎంతమంది పోతున్నారు, 100ల మంది విద్యార్థులు ఎట్లా అట్రాక్ట్ చేస్తున్నాడు ఏంది అని చెప్పి నన్ను నా గురించి వాళ్ళు ఎగ్జామిన్ చేసుకునేవాళ్ళు. ఆ విధంగా మంచి పేరు, ఇమేజ్ అన్నీ సంపాదించాను. ఆ విధంగా ఇప్పుడు కూడా నేను అంటే కొన్ని పిల్లలకు చెప్పింది, అంటే ఊరికే మీకు ఎగ్జాంపుల్ చెప్తాను. ఇఫ్ a³ 1/3 ప్లస్ b² 1/3 ప్లస్ c² 1/3 ఈజ్ ఈక్వల్ మ్యాథమెటిక్స్లో కొన్ని ఫార్ములాస్ ఉంటాయి. a² + b² + 2ab a + b² అందరూ చెప్తారు. a + b² a - b² కాకుండా a + నేను కొందరు అడుగుతాను a + b³ చెప్పమంటాను. a³ + 3a² + 3ab² + b³ అంటే a³ + b³ + 3ab * a + b. a + b² చెప్పాలి. a² + 4ab³ + 6a²b² + 4ab³ + b⁴. దీనిలో మైనస్ పెట్టుకో, a + b² - 5 లోకి వెళ్ళిపోతాం. a² - 5 a² - 4b ఈ విధంగా చేసుకుంటూ పోతుంటే నెక్స్ట్ 10a²b² + 10ab² ఈ విధంగా మనం అంటే ఒక్కటని కాదు, ఏ బైనామియల్ థియరం x + y(n = nc₀, x^n, y^0 + nc₁, x^(n-1), y^1 + nc₂, x^(n-2), y^2 + so-and-so వెళ్ళిపోయినాక ఎన్సీఆర్, x^(n-r), y^r ప్లస్ లాస్ట్ కలిపినాక ఎన్సీఎన్, y^n. ఇది బైనామియల్ థియరం. ఈ బైనామియల్ థియరం ఎప్పుడో నేను 95 కంటే ముందు బోధించింది, ఈరోజు కూడా నేను చెప్పగలను. అట్లానే మనం రకరకాలుగా అంటే ఇప్పుడు ఇంతకుముందు 10th క్లాస్ పిల్లలకి కొన్ని పాఠాలు ఇప్పుడు కూడా నేను చూడకుండా బోధించడంలో నాకు ఉంది. కొంచెం కొద్దిపాటి ప్రిపరేషన్ తోటి మొత్తం చెప్పగలను. ఆ విధంగా బ్రహ్మాండమైన పేరు సంపాదించిన తర్వాత కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసుకునే వాళ్ళం. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తున్నప్పుడు సందర్భంలో నేను రాస్తున్న సమయంలో ఒక 2-3 టెస్టులు నేను రాయడం జరిగింది. ఒక బ్యాంక్ టెస్ట్ రాశాను సీరియస్గా, ఆ తర్వాత ఒక పైలట్ టెస్ట్కి వెళ్ళడం జరిగింది, ఆ తర్వాత సబ్ ఇన్స్పెక్టర్ ఎగ్జామినేషన్ పడింది. ఈ సబ్ ఇన్స్పెక్టర్ ఎగ్జామినేషన్ 93లో పడినటువంటి సబ్ ఇన్స్పెక్టర్ ఎగ్జామినేషన్ పోస్ట్ పోన్ అయ్యి 94కి వచ్చింది. 94లో సెలెక్షన్, ఇంటర్వ్యూ, రిటర్న్ టెస్ట్ అయిపోయింది, ఇంటర్వ్యూ వచ్చేసింది. సబ్ ఇన్స్పెక్టర్ నోటిఫికేషన్ పడగానే అప్లై చేయడము, ఫిజికల్ టెస్ట్. నేను రెగ్యులర్ గ్రౌండ్కి వెళ్తాను ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా. ఈరోజు గ్రౌండ్కి వెళ్ళకపోతే యోగా మ్యాట్ ఇంట్లో ఉంటాను, యోగా మ్యాట్ మీద యోగా చేస్తాను. స్టూడెంట్గా ఉన్నప్పటి నుంచి కూడా గ్రౌండ్లో గడపడం, స్పోర్ట్స్ ఆడడం, ఏదో ఒకటి చేయడం. తర్వాత నేను డిగ్రీ అయిపోయిన తర్వాత కూడా భువనగిరి జూనియర్ కాలేజ్ గ్రౌండ్లో రెగ్యులర్గా పరిగెత్తడం. అక్కడ ఒక హనుమంతరావు అనే కోచ్ ఉండేవారు, ఇప్పుడు కూడా ఉన్నారు, సూర్యపేట సైడ్ ఉన్నారు, మంచి కోచ్, బాగా డెడికేట్ అయ్యి పూర్ పిల్లల్ని అందరిని దగ్గర తీసి వాళ్ళందరికీ సొంత పైసలతో ఖర్చు పెట్టి వాళ్ళకి కోచింగ్ ఇచ్చేవాడు. వాళ్ళతో పాటు నేను కలిసి ఉండేవాడిని, ఆ టీంలో నేను ఉండేవాడిని రెగ్యులర్గా. కాబట్టి ఫిజికల్ టెస్ట్ అనేది నాకు అసలు ప్రిపేర్ కావాలి అనేటువంటి అవసరమే లేదు, ఈజీగా వచ్చేస్తుంది. సో నేను ఫస్ట్ రోజు ఫస్ట్ బ్యాచ్ ఫస్ట్ 6 మెంబర్స్ నేను ఒకటి ఈజీగా సెలెక్ట్ అయిపోయినాం. రిటర్న్ టెస్ట్ ఈజీగా అయిపోయింది. ఇంటర్వ్యూ అందరికీ 5 నిమిషాలు 3 నిమిషాలు ఇంటర్వ్యూ, నాకు 10 నిమిషాలు ఇంటర్వ్యూ. చాలా ప్రశ్నలు అడిగారు ఇంటర్వ్యూ అన్నప్పుడు. ఇది 95 జనవరిలో జరిగింది ఇంటర్వ్యూ. అప్పుడు విపిబీ నాయర్ చైర్మన్ గారు ఉన్నారు, రహీం గారు ఐజీ రిక్రూట్మెంట్, అండ్ దినేష్ రెడ్డి సార్ అప్పుడు హైదరాబాద్ రేంజ్ డిఐజీగా ఇంటర్వ్యూలో ఉన్నారు. వీళ్ళతో పాటు ఇంకొక మెంబర్ ఉన్నారు. రకరకాల ప్రశ్నలు అడిగారు.
మ్యాథమెటిక్స్ సంబంధించినటువంటి స్టాటిస్టిక్స్ సంబంధించిన డిగ్రీ మ్యాథ్స్ అండ్ స్టాట్స్ అని వాటికి సంబంధించిన ప్రశ్న అడిగారు. అవనీలాగా వాడు చెప్పడం టెన్త్ క్లాస్ లెవెల్లో ప్రశ్న అడిగారు. నా నేను టెన్త్ క్లాస్కి ఎన్నో సంవత్సరాలు బోధిస్తున్నాను, నాకు అది ఫేమసే కాలేదు. అవన్నీ చూసిన తర్వాత జనరల్ ప్రశ్నలు కొన్ని అడిగారు, కొన్ని ప్రశ్నలు అడిగారు. చాలా చక్కగా అంటే మంచి వాతావరణం ఉండే నవ్వుకుంటూ బయటికి రావడం జరిగింది. వాళ్ళు మా ఇంటి పేరుతో ప్రశ్న అడిగారు, ఏమయ్యా నీ పేరు? పులిమామిడి శ్రీధర్ రెడ్డి. అవును సార్. పులిమామిడి మాకెందుకయ్యా? మామిడి తినే పులి నువ్వు. మాకు ఇప్పుడున్న పరిస్థితులలో ల్యాండ్ ఆర్డర్ మెయింటైన్ చేయాలి, కాశ్మీర్, అస్సాం, పంజాబ్ ఇవన్నీ చూస్తున్నాం, మన దగ్గర ఉన్నట్టు ఉగ్రవాదం, టెర్రరిస్ట్, నక్సలైజం ఇవన్నీ చూస్తే మామిడి తినే పులి ఎందుకయ్యా? మాకు మాంసం తినే పులి కావాలి. చెప్పాయా అంటే సరే సర్నేమ్ సార్, పులిమామిడి అని ఇంటి పేరు మాత్రమే సార్ అని చెప్పా. నవ్వినారు. నవ్విన తర్వాత ఇంకొన్ని ప్రశ్నలు, ఇట్లాంటి ప్రశ్నలు అడిగారు. ప్రశ్నలు అడిగితే సరదాగా అనిపించింది. బయటకు నవ్వుకుంటూ వచ్చాను. అప్పుడు బయట ఉన్న వాళ్ళు అన్నారు, ఇంటర్వ్యూ హాల్ నుంచి నవ్వుకుంటూ బయటకు వస్తున్నావు అంటే నీకు జాబ్ వచ్చినట్టే పో అన్నారు. ఆ విధంగా సెలెక్ట్ అవ్వడం, ట్రైనింగ్కి వెళ్ళిపోవడం విధంగా జరిగింది. సో ట్రైనింగ్కి వెళ్ళిపోయిన తర్వాత నేను ఇక వేరే జాబ్స్కి ఏది కూడా ప్రయత్నం చేయలేదు, వేరే ప్రిపేరేట్ కాలేదు. ఇక ట్రైనింగ్ డెడికేటెడ్గా ట్రైనింగ్ చేయడం, ట్రైనింగ్ తర్వాత మెదక్ జిల్లా అలాట్ కావడం జరిగింది. మెదక్ జిల్లా అలాట్ అయిన తర్వాత కొద్ది రోజులు మెదక్ రూరల్ పోలీస్ స్టేషన్కి అటాచ్ చేయడం జరిగింది. ఇప్పుడు వికే సింగ్, వినయ్ కుమార్ సింగ్, వికే సింగ్ ఎస్పీ గారు ఉండేవారు. ఎస్ఐ లేని చోటే అటాచ్ చేశారు. మామూలుగా ప్రాక్టికల్ ట్రైనింగ్లు ఏం చేస్తారంటే సీనియర్ ఎస్ఐ గైడెన్స్లో నేర్చుకోవాలి, కానీ ఎక్కడెక్కడ ఎస్ఐ లేరో అక్కడే మనల్ని పెట్టడం జరిగింది. వన్ మంత్ తర్వాత జయదేవ్పూర్లో ఎస్ఐ లేడు, అక్కడ ఇబ్బందిగా ఉంది అని చెప్పేసి నన్ను ప్రొబేషనర్నే ప్రాక్టికల్ ట్రైనింగ్లో ఉన్నామని నాకు తెలిసి అక్కడ పెట్టారు. అక్కడ నేను ప్రాక్టికల్ ట్రైనింగ్లోనే సీనియర్ ఎస్ఐలాగా యాక్ట్ చేయాల్సిన పరిస్థితి ఉండేది. ఆ విధంగా చేస్తున్నాం. సో ఆ ట్రైనింగ్, ప్రాక్టికల్ ట్రైనింగ్ అయిపోగానే దౌలతాబాద్ పోస్టింగ్ ఇచ్చారు. దౌలతాబాద్ అనగానే జయదేవ్పూర్లో ఒక అంజయ్య అని ఒక హెడ్ కానిస్టేబుల్ ఉండేవాడు. నేను ఎస్ఐ రూమ్లో కూర్చున్నాను. ఆ రోజు ఎస్ఐ ప్రొఫెషనల్ ఎస్ఐలకు పోస్టింగ్లు ఇచ్చారు. బయట అడుగుతున్నాడు ఆయన, నాకు వినిపిస్తుంది అది ఆ చిన్న పోలీస్ కాబట్టి చిన్న చిన్న రూమ్లే కాదు, పక్క నుంచి వినిపిస్తుంది మన పోస్టింగ్లు ఇచ్చినట్టు కదా, మన అమీన్ సాబ్కి ఎక్కడ వచ్చింది, మన ప్రొఫెషనల్ అమీన్ సాబ్కి ఎక్కడ వచ్చింది. అమీన్ సాబ్ అంటారు మన దగ్గర ఇప్పుడు కూడా అమీన్ అంటారు. అమీన్ అంటే జనరల్గా సాధారణంగా కాపాడేవాడు, రక్షకుడు అని అర్థం. నిజాం ప్రభుత్వం నుంచి ఆ పదం అట్లే వచ్చింది. మన దగ్గర ఎస్ఐ అంటే అమీన్ అంటారు, అమీన్ సాబ్ అంటారు. మన అమీన్ సాబ్ ఎక్కడ ఇచ్చినారు అని అడిగినాడు. దౌలతాబాద్ అని రైటర్ చెప్పినాడు. సచ్చిండిపో అన్నాడు. సచ్చిండిపో మొట్టమొదట ఒక పోస్టింగ్ తీసుకుని జయదేవ్పూర్ నుంచి దౌలతాబాద్ అనే పోస్టింగ్కి వెళ్ళాలనుకుంటే బయట నుంచి ఒక హెడ్ కానిస్టేబుల్ సచ్చిండిపో అంటున్నాడు. నేను ఇట్లా అంటున్నావు ఏమయ్యా అంటే నేను బయటకు వచ్చిన, ఏమయ్యా సచ్చిండిపో అంటున్నావు ఏంటంటే మీకు దౌలతాబాద్ ఏం తెలుసు సార్, ఇప్పుడు ఎప్పటికీ ఒక ఎస్ఎన్ చంపేసినారు, హెడ్ కానిస్టేబుల్ కొట్టినారు, ఎమ్మెల్యేని కూడా కొట్టినారు సార్. అక్కడ అది రాధక్క దళం ఉంది, ఇందుప్రియాలు గెరిలా దళము, గెరాయిపల్లి రెళ్ళే దళం, మురళి గెరాయిపల్లి రెండు దళాలు ఉన్నాయి సార్ అక్కడ. ఆడ కష్టం సార్, అంటే మీరు పనిచేస్తున్నారు కదా అక్కడ, చేస్తున్నారు సార్ కష్టం అని చెప్తున్నాను. మరి సచిన్ పాయింట్ ఏంటంటే మీరు పోయినాక తెలుసు సార్ అన్నాడు. నేను వెళ్ళినా అప్పుడు మ్యారీడ్ కానీ అక్కడ సింగిల్గా ఉన్నాను కాబట్టి ఒక బ్యాగ్ ఉండేది, ఆ బ్యాగ్ మీద బైక్ యమహా కొనుక్కున్నాను అప్పుడే. ఆ రోజులో బుల్లెట్ కొనకొద్దని చెప్పేవారు. మామూలుగా ఈ రోజు బుల్లెట్ బండిని, రాయల్ ఎన్ఫీల్డ్ బుల్లెట్ బండిని ఐడెంటిఫై అవుద్ది, ఆ సౌండ్ వింటే ఎవరు ఎప్పుడు ఏ నక్సలైట్స్ ఫైర్ చేస్తారు, అటాక్ చేస్తారు అని చెప్పేస్తారు. అంటే నేను చేశాను, ఒక యమహా బండి కొనుక్కున్నాను. యమహా బండి మీద రైటర్ ఎక్కించుకొని పోతున్నాను. కొద్ది దూరం పోయిన తర్వాత రోడ్డు సగం దూరమే, రాయపల్లి అని ఒక ఊరు ఉంటుంది, రాయపల్లి వరకే రోడ్డు ఉంది, అవతల రోడ్డు లేదు, మట్టి రోడ్డు ఉంది. అంటే కనీసం నేను పోయే పోలీస్ స్టేషన్కు రోడ్డు కూడా లేదా అనుకొని వేస్తున్నారు సార్ కొద్ది రోజులు వస్తుందని చెప్పారు. అక్కడికి వెళ్ళినా, వెళ్ళిన తర్వాత పోలీస్ స్టేషన్లో వెళ్ళి బైక్ అక్కడ పెట్టి పోయి చార్జ్ తీసుకుంటున్నాను. లోపలికి ఒక హెడ్ కానిస్టేబుల్ వచ్చాడు. అప్పుడు కానిస్టేబుల్, ఇప్పుడు హెడ్ కానిస్టేబుల్ అయినా పేరు నీలం రెడ్డి. నీలం రెడ్డి అని హెడ్ కానిస్టేబుల్ బయటకు వచ్చినాడు. సార్ ఈ బండి మీదా సార్? అవునండి. సార్ ఈ బండిని మీరు వాడొద్దు సార్. ఎందుకని? ఈ మండలంలో ఎవరికి ఏమా లేదు సార్, ఈ రెడ్ కలర్ ఏమో ఎవరికి లేదు, కొత్తగా ఉంది, మీరు ఎక్కిపోయినంటే ఇది ఎస్ఐ బండి అని తెలుస్తుంది, నక్సలైట్ కూడా తెలిసిపోద్ది, ఎప్పుడో మీద మీద అటాక్ అవుతుంది సార్, దీన్ని మీరు వాడొద్దు సార్. మరి ఏం చేయాలి? దీన్ని నేను లోపల పెట్టేస్తాను సార్. మరి నేను ఎటు పోవాలి? బస్సులో పోవాలి సార్, ఆర్టీసీ బస్సులోనే పోవాలి, నడుచుకుంటానే పోవాలి, లేకపోతే మీరు ఎక్కడైనా అర్జెంట్ అని చెప్పండి, ఒక బండి తీసుకొచ్చి మీకు ఇస్తాను నేను, దాని మీద పోండి సార్ అన్నాడు. సరే అని చెప్పేసి దానికి ఆ పోలీస్ స్టేషన్ మెయిన్ ఎంట్రెన్స్ కాకుండా అది ఒక పాత ఇంటిని కిరాయి తీసుకున్నాను. పాత ఇంటి అంటే మెయిన్ ప్రధాన ద్వారంతో పాటు దొడ్డిదారి కూడా ఉంటుంది, ఆ దొడ్డిదారిలో తీసుకెళ్ళి ఆడ పెట్టి దాని మీద పాత బస్తాలు, పాత దుప్పట్లు చినిగిపోయినాక కప్పి పెట్టినాడు. నా కొత్త బైక్కు ఎంత దుర్గతి పట్టింది అంటే అక్కడ నవ్వుకున్నాను. ఇది దాన్ని ఎప్పుడు వాడొద్దు సార్ అన్నాడు. ఒకసారి బయటకు వెళ్ళాల్సి వచ్చింది, గజ్వేల్ వెళ్ళాలి.
ఒక పాలు పండిపోయే డొక్కు స్కూటర్ ఉంటుంది చేతక్, అది తెచ్చిపెట్టినాడు. ఇది మీద పోవాలంటే దీని మీద పోవాలి సార్, ఎవరు తెలియదు, ఇదైతేనే నడుస్తుంది. సో ఇప్పుడు నా పాత స్కూటర్ మీద పోవాలి, లేకపోతే ఆర్టీసీ బస్ ఎక్కిపోవాలి. ఇంకా దౌలతాబాద్ అంటేనే ఇప్పుడు మేము చెప్పుకున్నాం రెండు దళాలు, పూర్తిగా తీవ్రవాద ప్రాబల్య ప్రాంతం, మావోయిస్ట్ పార్టీ, అప్పుడు పీపుల్స్ వార్ అనేవాళ్ళు, సిపిఐఎంఎల్ పీపుల్స్ వార్ పీడబ్ల్యూజీ అక్కడ జరుగుతుంది. నేను 3 రోజులు పోలీస్ అకాడమీ, ఇప్పుడు టీఎస్పీఏ, అప్పుడు ఏపీపీఏ, ఏపీ పోలీస్ అకాడమీ అప్పాకి ట్రైనింగ్కి వెళ్ళడం జరిగింది. ఆ ట్రైనింగ్ అయిపోయి నెక్స్ట్ డే మార్నింగ్ రిపోర్ట్ చేయాలి. ఆ రిపోర్ట్ చేసే రోజు అక్కడ టెలిఫోన్ ఎక్సెస్ బ్లాస్ట్, ఒకటే ఒక కమ్యూనికేషన్. ఎప్పుడైనా ఇంటికి ఎవరైనా మనకు ఫోన్ చేయాలంటే ఫోన్ ఉండేది, ఆ టెలిఫోన్ ఎక్స్చేంజ్ బ్లాస్ట్ అయింది, కమ్యూనికేషన్ పోయింది. తెలియదు నాకు, ఎవరు తెలియజెప్పినారు నీ మండల కేంద్రంలో టెలిఫోన్ ఎక్స్చేంజ్ బ్లాస్ట్ అయింది, టీవీలో ఇస్తున్నారంట అని చెప్పి వెంటనే వెళ్ళిపోయినా. వెళ్ళిపోయా చూసుకున్నాం, చూసుకుంటే ఏం లేదు, టెలిఫోన్ ఎక్స్చేంజ్ అంతా బ్లాస్ట్ అయిపోయింది, మొత్తం కాలిపోయింది. ఆ దళము మిలిటెంట్లు వచ్చినారు, కాల్ చేసినారు. ఆ తర్వాత అక్కడే ఉంటున్నాను కొన్ని రోజులకి. నేను ఉంటున్న టైంలో నక్సల్స్ అక్కడ ఒక ట్రైనింగ్ క్యాంప్ కండక్ట్ చేస్తున్నారు, ఎగ్జాక్ట్ ప్లేస్ తెలియదు, ట్రైనింగ్ క్యాంప్ అయితే కండక్ట్ చేస్తున్నారు, ఆ ఇన్ఫర్మేషన్ తెలుసు. దాంతో ఏం చేశామంటే ఒక పెద్ద కోమింగ్ ఆపరేషన్స్, ఎస్పీ గారు అందరు కలిసి ఒక పెద్ద కోమింగ్ ఆపరేషన్స్ ఆర్గనైజ్ చేస్తూ టీములు పంపించారు. ఒకటేమో ఇక్కడ 2-3 గ్రౌండ్స్ దళాలు, కొన్ని ఏమో మన పోలీస్ దళాలు స్పెషల్ పార్టీలు పంపించారు. ఒక గ్రౌండ్స్ దళం నవీన్ కుమార్ ఆర్ఎస్ఐ లీడ్ చేస్తున్నాడు, నాకు ఇచ్చినారు. నన్ను అటు దొమ్మాట వైపు, సూరంపల్లి, దొమ్మాట, ఇంకొంచెం కొన్ని ఉంటాయి మిడిదొడ్డి వైపు ఉండేటువంటి గ్రామాలు, అటువైపు నాకు ఒక షెడ్యూల్ ఇచ్చి 3 రోజుల కొమ్మితో నేను వెళ్తున్నాను. వైర్లెస్ సెట్ తీసుకున్నాం, పోతున్నాం. జయదేవపూర్ ఎస్ఐ ఇప్పుడు రఘు అని జహీరాబాద్ డిఎస్పీగా ఉన్నాడు, ఆయన ఒక పార్టీ తీసుకొని తను దీపాయంపల్లి, గొడుగుపల్లి అని అటువైపు ఇందుక్రియాల వైపు ఆయనకు టీం ఇచ్చారు, ఆయన వెళ్తున్నాడు. అట్లా మేము అంతా అబ్జర్వ్ చేసుకుంటూ చూసుకుంటూ వెళ్తున్నాం. ఈ రఘు వదిలిన టీంకి అక్కడ దళం ఎదురైంది, వాళ్ళు ట్రైనింగ్ క్యాంప్ పెడుతుంది, దళం ఎదురైంది. వాళ్ళు చూసినారు, వీళ్ళు ఫేస్ టు ఫేస్ అయినారు, వాళ్ళు వీళ్ళు కాల్పులు జరుపుకున్నారు. ఆ కాల్పులో ఒకరు చనిపోయినాడు నక్సల్స్ వైపు నుంచి. అక్కడ ఆర్టీసీ వాళ్ళకి ఏదో ఆకాశ ఆర్టీసీ కార్మిక సమాఖ్య అనేది పెట్టారు, అతను వచ్చినాడు, చనిపోయినాడు. మాకు కాల్ చేసినారు, ఆల్రెడీ దళం ఇక్కడ సైట్ అయింది, ఇటువైపు పారిపోయింది, మీరు అందరూ క్లోజ్ చేసుకొని ఇక్కడికి వచ్చేయండి, ఆఫీసర్లు వస్తున్నారు. సో మేము అది చూసుకొని దాన్ని చూసుకొని అంతా నడకనే మళ్ళీ నడుచుకుంటూ మళ్ళీ మేము గొడుగుపల్లి ఎన్కౌంటర్ అంటారు దాన్ని, అక్కడికి వచ్చినాం. అది చూసుకున్న తర్వాత ఆ రోజు రాత్రి డెడ్ బాడీని షిఫ్ట్ చేయడం, పంచనామాలు చేయడం, షిఫ్ట్ చేయడం అయిపోయిన తర్వాత ఇప్పుడు డిఎస్పీ బుచ్చిరామరెడ్డి డిఎస్పీ గారు ఉండేవారు, ఆయనకు ఈ తీవ్రవాద నంచివేయడంలో బాగా పేరు ప్రసిద్ధి ఉంది, మంచి బాగా కమాండ్ ఉండే డిఎస్పీ గారు, ఆయన చెప్పినాడు ఇక్కడ ఒకటి ఎన్కౌంటర్ అయింది కాబట్టి ఖచ్చితంగా ఈరోజు రాత్రి రిటాలియేషన్ ఉంటుంది, అందరు జాగ్రత్తగా ఉండాలి, ఈరోజు రాత్రి రిటాలియేషన్ ఉంటుంది, నక్సల్స్ అటాక్ చేయొచ్చు, పోలీస్ స్టేషన్ల మీద అటాక్ జరగవచ్చు, ఇంకెవరిన పోలీస్ ఆఫీసర్ల మీద అటాక్ జరగవచ్చు, మీరు అంత కేర్ఫుల్గా ఉండాలి, మీరు చాలా జాగ్రత్తగా ఉండండి అని చెప్పినాడు. చెప్పిన తర్వాత నేను ఆ రోజు రాత్రి 10, 11, 12 గంటల ప్రాంతంలో ఈ ఆర్ఎస్ఐ నవీన్ కుమార్ ఉన్నటువంటి గ్రౌండ్స్ టీం తీసుకొని, వాళ్ళు సాధారణంగా ఓన్లీ కోమింగ్ ఆపరేషన్కి వస్తారు తప్ప పెట్రోలింగ్కి రారు, కానీ ఈ సిచ్యువేషన్ బాగా ఉందని చెప్పి రిక్వెస్ట్ చేసి వాళ్ళని తీసుకెళ్ళి మండల కేంద్రంలో ఆఫీసులన్నీ, ఎందుకంటే ఏదైనా పెళ్లి చేయొచ్చని పోతున్నాం, ఎండిఓ ఆఫీస్ దాకా వెళ్ళాం. నేను వాళ్ళకి ఇంట్రడ్యూస్ చేశాను, ఇది ఎండిఓ ఆఫీసు, ఇది గతంలో ఒక అటెండర్ దీంట్లో సూసైడ్ చేసుకున్నాడంట, ఆయన ఆత్మహత్య చేసుకున్నప్పటి నుంచి రాత్రిపూట ఎవరు దీంట్లో ఉండడం లేదు, ఆయన దయ్యమే తిరుగుతున్నాడనే ఒక టాక్ ఉంది, అందరు భయపడుతున్నారు కాబట్టి అని చెప్పేసి దాన్ని చుట్టూ తిప్పాను, ఎండిఓ చుట్టూ చుట్టూ తిప్పాను, దానికి లాక్ వేసింది, ఇక్కడ వాచ్మెన్ ఎవరు ఉండరు అని చెప్పేసి లాక్ వేసేసి అక్కడి నుంచి లాక్ చూపించేసి అటు నుంచి కొద్ది దూరంలో ఉన్న టెలిఫోన్ ఎక్స్చేంజ్ తీసుకెళ్ళినా, ఇది పోయిన నెలలో బ్లాస్ట్ అయిపోయింది, దీని గురించి మనకేం ఇబ్బంది లేదు, ఆల్రెడీ అయిపోయింది, మనం ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్దాం పదా అని చెప్పి ఇంకో దూరంలోకి ఉన్న ఎంఆర్ఓ ఆఫీస్ తీసుకెళ్ళినా, తీసుకెళ్ళి ఇది ఎంఆర్ఓ కార్యాలయం అని చెప్పి ఎంఆర్ఓ ఆఫీస్ కాడ జలాలు చాలా ఉన్నారు అక్కడ. అప్పుడు అక్కడ ఉండేటువంటి అంటారు మస్కూరీలు అంటాం, కొన్ని చోట్ల కావలకారులు అంటాం, మెదక్ జిల్లాలో మస్కూరీలు అంటారు, మస్కూరి వాళ్ళు ఉన్నారు అందరు ఉన్నారు. మేము కూడా వాళ్ళతో వెళ్ళాం, పైకి ఎక్కి చూసాం, కిందికి చూసాం, ఇది ఎంఆర్ఓ ఆఫీస్ అని అక్కడ కూర్చున్నాం. భారీ
పేలుడు శబ్దం వినిపించేసింది. ఆ నవీన్ కుమార్ ఆర్ఎస్ఐ అన్నాడు, మీ ఎండి ఆఫీస్ పోయింది పో అన్నాడు. కొద్దిరం పరిగెత్తినాం, చూసరికి పుత్తం దుమ్ములేస్తుంది. వాస్తవం కదా పరిగెత్తదు, కానీ మేము హడావిడిలా ఏమైనా దొరుకుతారేమో పరిగెత్తినాం. పరిగెత్తేసరికి ఆ ఎండి ఆఫీస్ పరిగెత్తి పక్క గల్లు పక్క చూస్తే బకెట్స్ పట్టుకొని పరిగెత్తున్నారు. మేము వాళ్ళు ఏమో చేంజ్ చేసి పరిగెత్తినాం. దుమ్ములేసింది, చీకటి. అక్కడున్న ఒక రైస్ మిల్ పక్క నుంచి పరిగెత్తున్నారు ఆవులు బర్రెలు, అక్కడున్న పశువులు తెంపుకున్నాయి. కొంచెం తర్వాత మాకు ముందు ఏం కనపడలే. మా వాళ్ళు వాళ్ళు కనపడంగానే ఎవరు ఫైర్ చేసినారు. రెండు రౌండ్లు ఫైర్ చేయడం జరిగింది, కానీ అవి ఎవరికి తగలలేదు. వాళ్ళు పారిపోయినారు. ఆ పారిపోయిన వాళ్ళని మేము సమాచారం సేకరిస్తూ రోజు సేకరించి ఒక 10 నుండి 15 రోజుల్లో 10 to 15 డేస్లో పట్టుకొచ్చినాం. దౌలతాబాద్ నుంచి చేకుంట వెళ్ళే రూట్లో మొట్టమొదటి ఉండే గ్రామం అది. ఆ వాళ్ళే మిలిటెంట్లు. దళం యొక్క సూచనల మేరకు మిలిటెంట్లు వచ్చి బ్లాస్ట్ చేసినారు. సో ఆ విలేజ్ మీద రైడ్ చేసినాం. ఓ రోజు అర్ధరాత్రి వాళ్ళ ఇంట్లో నుంచి పట్టుకొచ్చి ఇంటరాగేట్ చేసినాం. వాళ్ళు ఒప్పుకున్నారు. ఇది పై అధికారులకు తెలియజేయాలి. పొజిషన్లో సెట్ ఉంది, సెట్ ద్వారా తెలియజేయలేం. కమ్యూనికేషన్ ఫోన్ పోయింది. గజ్వేల్కి వచ్చాం ఓ స్కూటర్ తీసుకొని. గజ్వేల్ నుంచి డిఎస్పీ గారికి ఫోన్ చేసిన ఫోన్ చేసి, సార్ టెలిఫోన్ ఎక్స్చేంజ్ బ్లాక్ చేసిన వాళ్ళని పట్టుకొచ్చాను సార్, ఎండి ఆఫీస్ బ్లాక్ చేసిన వాళ్ళని పట్టుకొచ్చాను సార్. ఏ పోర పిల్లగా, మంచి మంచి వాళ్ళకే బ్లాక్ చేసిన వాళ్ళు ఇప్పటివరకు దొరకలే, నీకెప్పుడు దొరకాలరా? లేదు సార్, దొరికింది సార్. ఏమని చెప్పినావు? ఇంట్రాగేషన్ వాళ్ళని పట్టుకొని ఎండి ఆఫీస్ బ్లాక్ చేసింది మీరేనా అని అడిగినావా? లేదు, లీడింగ్ క్వశ్చన్ అట్లా ఇవ్వలేదు సార్, ఇంట్రాగేషన్ చేసే పద్ధతిలో చేశాను. ఎందుకంటే నేను కొత్తోని కదా, అపనమ్మకం అనమాట. ఎందుకంటే లీడింగ్ క్వశ్చన్ ఇచ్చి అడిగినాడేమో, వాళ్ళు ఒప్పుకున్నారేమో, నాకు దాంతో ఒప్పుకున్నారేమో అని అనుకుంటున్నాను. దాంతో నేనేం చేశాను, నేను వస్తున్నాను ఉండు చూస్తా అన్నాడు, నువ్వే తీసుకురా అన్నాడు. సో మళ్ళీ గజ్వేల్కి వెళ్ళిపోయినాం. ఓ రూట్లో 2 సార్లు తిరిగాం కాబట్టి ఇంకో రూట్లో అక్కడ ఒక్క జీబు ఉండేది, ఒక వయసులది ఒక జీబు ఉండేది. ఆ ఒక్క జీబుని ఎప్పుడన్నా వాడుకునేది, అది తెలియని రూట్లో వచ్చేవాళ్ళు. సో వాళ్ళని ఎక్కించుకొని మెయిన్ రూట్లో దౌలతాబాద్ 2 సార్లు తిరిగాం కాబట్టి బేగంపేట ఎల్కంట్ అనే ఒక రూట్ ఉంటుంది. ఆ బేగంపేట ఎల్కంట్ రూట్ అంతా మట్టి రోడే, కానీ ఇక మనకు తెలియకుండా వస్తున్నామని చెప్పేసి ఆ రూట్లో వీళ్ళని ఎక్కించుకొని అటు తీసుకెళ్ళి గజ్వేల్ తీసుకొచ్చాను. డిఎస్పీ గారు వచ్చారు, ఆయన స్వయంగా ఇంట్రాగేట్ చేసినాడు. పూర్తి నమ్మకం ఏర్పడింది. రకరకాలుగా ఇంట్రాగేట్ చేసినాడు, అనేక ప్రశ్నలు అడిగినాడు, కన్ఫర్మ్ చేసుకున్నాడు. ఖచ్చితంగా వీళ్ళే పార్టిసిపేట్ చేసేవని ఒక్కొక్కరిని ఇండివిజువల్గా చేయగలిపినాడు. అరే కంగ్రాట్స్ రా బిడ్డ, చాలా ఏళ్ళ తర్వాత రియల్గా పార్టిసిపేట్ చేసిన వాళ్ళని ఇంత తొందరగా పట్టుకోవడం ఇప్పుడే చూస్తున్నా అని చెప్పినాడు. చెప్పిన తర్వాత మాకు కొంచెం ఎదురు లేకుండా పోయింది, ఎదురు లేకుండా పోయింది. రియల్ బ్లాక్ చేసినా పట్టుకొచ్చినాం. మళ్ళీ కోమింగ్ రిమాండ్ చేసేయడం లేదు, రిమాండ్ చేసినాం. ఓ దళం మెంబర్ వచ్చి బలంలో పనిచేసి గుట్టు చప్పు రాకుండా బిక్ని అని ఒక లేడీ ఉండేది, ఆమె వచ్చి తండాలో ఉంటుంది, ఆమెను పట్టుకొచ్చినాం. ఈ గ్రామాలలో వెళ్తున్నాం, తీసుకొస్తున్నాం, ఇంటరాగేట్ చేస్తున్నాం. ఇట్లా 4-5 గ్రామాలు మొత్తం మిలిటెంట్లు లేకుండా అంతా కౌన్సిలింగ్ లేకపోతే పట్టుకురావడం కేసులు ఇదే చేసినాం. అంతేకాని ఎన్కౌంటర్ లేవు, ఎన్కౌంటర్ లేదు. అప్పుడు నాకు మంచి పేరు వచ్చింది, బాగా పనిచేస్తున్నాను టాక్ వచ్చింది. ఇంతలో గజ్వేల్లో ఖాళీ ఏర్పడి నాకు గజ్వేల్ ట్రాన్స్ఫర్ అయింది. నేను గజ్వేల్ ట్రాన్స్ఫర్ కాగానే ఇక్కడ మళ్ళీ నార్మల్గా ఆ పోలీస్ స్టేషన్లో ఉన్నట్టు స్టాఫ్ డిస్కషన్ నా ముందే, సార్ దౌలతాబాద్ మీరు డిఎస్పీ గారు గైడెన్స్ ఇస్తున్నారు, విలేజ్లోకి వెళ్తున్నారు, మెయింటైన్ పట్టుకొస్తున్నారు, ఇంట్రాగేట్ చేస్తున్నారు, అయిపోతుంది, ఇక్కడ నడిచిపోయింది. గజ్వేల్ ఎట్లా చేస్తారు సార్ మీరు? ఎందుకు గజ్వేల్ గజ్వేల్ రాజకీయం మీరు తట్టుకోలేరు సార్? అవునా, చేయలేరు సార్ గజ్వేల్లో? ఆడ మంచి మంచి వాళ్ళే చేయలేకపోయారు సార్ ఇప్పటికీ. అవునా సార్? ఇంతలో ఒక అతను వచ్చినాడు, అవును సార్ గజ్వేల్ తట్టుకోవడం కష్టం సార్. ఎందుకు అన్న? సార్ దీన్ని తెలుగులో చెప్తారు, ఉర్దూలో చెప్తారు, మీకు ముందు తెలుగులో చెప్తా. సిద్దిపేటలో పందులు ఎక్కువ, మెదక్లో గాడిదలు ఎక్కువ, గజ్వేల్లో లీడర్లు ఎక్కువ అని చెప్పిండు. అవునా అన్నాక మళ్ళా దీన్ని ఉర్దూలో చెప్తా సార్ అన్నాడు. ఉర్దూలో చెప్పి సిద్దిపేటకే సువరా, మెదక్కి గదే, అవర్ గజ్వేల్కి లీడరా, బహుత్ బద్మాష్ సార్. అంటే అక్కడ మీకు పీపుల్స్ వార్ ఛాలెంజ్, లీడర్లు ఛాలెంజ్. మళ్ళీ ఈ ప్రాబ్లం ఎట్లా ఉంది సార్? ఎక్స్ట్రీమిస్ట్ ప్రాబ్లం, ఎక్స్ట్రీమిస్ట్ ప్రాబ్లం ఉంది, ప్లస్ గజ్వేల్ రాజ కింద తట్టుకోవడం మంచి మంచి వాళ్ళ గాలి మీకు ఎట్లయితే సార్ అన్నాడు. అంటే ఆ రోజులో వాళ్ళు ఏమనుకునే వాళ్ళంటే, నేను కొంచెం సాధారణంగా ఎవరితో కలిసినప్పుడు నేను కొద్దిగా మీరు
పొలైట్గా కనిపిస్తారు కదా? పొలైట్గా కనిపిస్తాను, కొత్త వాళ్ళ దగ్గర కొంచెం రిజర్వ్డ్ గారు కూడా కనిపిస్తాం, కొంచెం పరిచయం లేని వాళ్ళ దగ్గర ఎక్కువ మాట్లాడను. నన్ను మెదక్లో ప్రొఫెసర్ ఉన్నప్పుడే అనుకునేవాళ్ళు స్టాఫ్, నేను ఉంటే అనుకునేవాళ్ళు చిన్న అది బ్యారక్నే పొలిషన్గా మార్చినారు. పక్క రూమ్లో మాట్లాడుతూ వినిపించేది మన అమీన్ సాబ్ ఏ లెక్చరర్ జాబో, ఎటువంటి జాబో చూసుకోక ఇందులోకి ఎందుకు వచ్చినాడు, ఎప్పుడు ఎవరిని తిట్టడం లేదు, ర్యాష్గా మాట్లాడతలేడు, ఈ టైంలో అనుకునేవారు. నేను గజ్వేల్ వెళ్ళిన తర్వాత ఆ గజ్వేల్ పొలిషన్కు రిపోర్ట్ చేయమని చెప్పినారు, పోయి రిపోర్ట్ చేసిన ఆ రోజు అక్కడ ముగ్గురు మంత్రులు వస్తున్నారు, ఆ మంత్రుల బందోబస్తు చూసుకోమన్నాడు. గజ్వేల్కి పోయి నేను రిపోర్ట్ చేస్తే ఆ స్టాఫ్ అనుకుంటున్నారు ఇక్కడ మంత్రులు వచ్చారు కాబట్టి బందోబస్తు కోసం నేను పంపించారని నన్ను అనుకుంటున్నారు. నేను వెళ్ళి ఆ పక్కకు ఒక రూమ్ ఉంటుంది, కమ్యూనికేషన్స్ వాళ్ళు వాడుకున్న రూమ్, ఆ రూమ్లోకి వెళ్ళి ఇప్పుడు గజ్వేల్కి వెళ్ళినప్పుడు మేము ఇప్పుడు ఆ తీవ్రవాద ప్రాబల్య ప్రాంతాలు కాబట్టి యూనిఫామ్ వేసుకొని ఎక్కడ తిరగలేము, కాబట్టి ఖచ్చితంగా యూనిఫామ్ వేసుకున్నప్పుడల్లా మనం ఏం చేయాల్సి ఉంటుందంటే మనం యూనిఫామ్ని బ్యాగ్లోనో ఎక్కడో క్యారీ చేసి అవసరం ఉన్న బందోబస్తులోనో మీటింగ్లోనో వేసుకొని మళ్ళీ తీసుకొని మళ్ళీ కట్టగలుపుకొని మళ్ళీ మఫ్ట్ వేసుకొని వెళ్ళాలి. అప్పుడున్న పరిస్థితులు అంతే. సో అక్కడికి నేను మఫ్టీలో వెళ్ళి ఆడ యూనిఫామ్ వేసుకొని వచ్చిన, వచ్చి పోయి ఎస్హెచ్ఓ సీట్లో కూర్చున్నా. వాళ్ళకి తెలియదు, ఒక హెడ్ కాన్స్టేబుల్ వచ్చినాడు, సార్ మీరు బందోబస్తుకు వచ్చినారు ఆ సీట్లో కూర్చోవద్దు సార్ అన్నాడు. అవునా? అవును సార్ అని నేను బందోబస్తుకు వచ్చిన మాట వాస్తవం, కానీ బందోబస్తు కంటే ముందు గజ్వేల్ ఛార్జ్ తీసుకోవడానికి వచ్చినా. అవునా సార్? మాకు ఆర్డర్ కాపీ రాలేదు సార్. అందరికీ ఆర్డర్ కాపీ వస్తుంది, ఎటువంటి అనుమానాలు పెట్టుకోకు, ఈ రోజు నుంచి గజ్వేల్ వేసేది నేనే. అప్పుడు ఎవరు ఎస్పీ ఎవరు అండి? వికే సింగ్ గారేనా? కృష్ణప్రసాద్ సార్. కృష్ణప్రసాద్ సార్ అనతి కాలంలోనే గజ్వేల్లో ఒక బ్రహ్మాండమైన ఇమేజ్ సంపాదించుకోవడం జరిగింది. అసలు గజ్వేల్ అనేది నా జీవితంలో మొట్టమొదట నేను ఒక పోలీస్ ఆఫీసర్నున్నా అని చెప్పేసి ప్రపంచానికి వెలుగులోకి తీసుకొచ్చినటువంటిది, సిబ్బందిలో ప్రజల్లో అధికారుల్లో ఒక మంచి గుర్తింపు. సార్ అక్కడ మీకు బాగా గుర్తుండిపోయిన సంఘటన చెప్పారంటే మావోయిస్ట్ వైపు నుంచి కానీ లేదా ప్రజలతో అటాచ్మెంట్ ఇష్యూలో కానీ గజ్వేల్లో కూడా మూమెంట్ ఉంది? అప్పటికి గజ్వేల్లో ఎక్స్ట్రీమిస్ట్ మూమెంట్ ఉంది, అనేకసార్లు కోమింగ్ ఆపరేషన్ చేసినాము, చాలాసార్లు కొద్ది శృట్లో మాకు వాళ్ళకి తప్పించుకొని పోవడం జరిగింది, అవన్నీ జరిగినాయి. తర్వాత మేము గజ్వేల్లో అంటే అనేక సంఘటన గజ్వేల్లో మర్చిపోలేని జీవితంలో మర్చిపోలేనటువంటి సంఘటనలు అనేకం ఉన్నాయి. ఒకవైపు తీవ్రవాదులు ఉంటే ఇంకోవైపు డెకాయిట్ గ్యాంగులు, ఆ రోజుల్లో ఈ పార్తి గ్యాంగులు, స్టూవర్ట్పురం గ్యాంగులు, రకరకాల గ్యాంగులు ఉంటాయి. బస్సులు సికింద్రాబాద్ నుంచి కరీంనగర్ వెళ్ళే బస్సులు వయా ప్రజ్ఞాపూర్ వెళ్తాయి, ఆ ములుగు గౌరారం ఆ ప్రాంతం రాగానే బస్సులు ఆపుతున్నారు, ప్రయాణికులను పొడిచి బీభత్సం సృష్టించేసి మొత్తం దోచుకొని పోతున్నారు. రోడ్ డెకాయిటీ, బస్ డెకాయిటీ జరిగిపోతున్నాయి. అంతకంత కొన్ని రోజుల ముందు ఒక బస్ డెకాయిటీ జరిగింది, దానికోసం మేము తిరుగుతున్న టైంలో మళ్ళీ ఒక బస్ డెకాయిటీ వెళ్ళాం. అప్పుడు వెంకటరెడ్డి సీఏ గారు ఉండేవారు, ఆయన కూడా చాలా యాక్టివ్గా బాగా పనిచేసేది, ఆయన నేను ఒక టీమ్ లాగా ఉండేది, మేము వెళ్ళడం జరిగింది. వెళ్ళినాం, చూసుకున్నాం, అధికారుల ద్వారా నేర్చుకున్నది నాకు కూడా ఉంది ఏంటంటే ఒక నేరం జరిగింది అంటే నేను ఇంటికి పోను. ఆఫీస్ నేరం జరిగిందంటే ఆ నేరం అయిన తర్వాత ఎందుకంటే ఆ సీన్లో కనుక మనం తిరుగుతుంటే, ఆ ప్రాంతంలో తిరుగుతుంటే, అక్కడే తిరుగుతుంటే మనకు ఏదైనా క్లూ దొరుకుతుంది, ఎవరైనా దొరుకుతారు, ఇది అనేక సార్లు నిరూపణ అయింది. మేము ఆ రోజు రాత్రి టీములు ఫామ్ చేసుకొని ఒక టీంని జూబ్లీ బస్ స్టాండ్ దగ్గర పంపించాం, ఎందుకంటే అక్కడి నుంచి బస్సు బయలుదేరింది కాబట్టి ఇంకేమన్నా ఉన్నారేమో అక్కడ. తర్వాత అనేక ప్రాంతాలకు పంపించాం, గుడిసె హోటల్, రోడ్డుపై కొండే హోటల్, ఆ హోటల్ అన్ని టీములు పంపించాం. మేము తిరుగుతూనే ఉన్నాం, జీబులు రెండు జీబులు పెట్టుకున్నాం. సిఏ గారు మా అప్పుడున్న మా సిఏ గారు అక్కడికి వెళ్ళిపోయారు, ఇక్కడికి జూబ్లీ బస్ స్టాండ్కి వెళ్ళిపోయారు. నేను ఇక్కడ తిరుగుతున్నాను, నాకు ఒకరు చెప్పారు, సార్ ములుగు బస్ స్టాండ్ పక్కన హోటల్లో ఇద్దరు కొత్త వ్యక్తులు వచ్చారు సార్, కథం వాళ్ళ కోసం మేము వెళ్ళాము, వాళ్ళు మమ్మల్ని చూసి పారిపోయినారు. పారిపోయిన తర్వాత అక్కడి నుంచి మేము తిరుగుతున్నాం, కన్ఫర్మ్గా వాళ్ళే చెప్పారు అక్కడ, సార్ వాళ్ళే సార్ గైడ్ చేసిన వాళ్ళే. తిరుగుతున్నాం, వాళ్ళు అటు నుంచి గౌరారం ఏరియాల నుంచి పడిపోయి పోతున్నారు, మేము కోమింగ్ ఇటు అటు గాలిస్తున్నాం, ఇద్దరు తడుతూ తిరుగుతున్నాం. చివరికి మళ్ళీ వాళ్ళు మనకు ఈ గజ్వేల్ నుంచి తూప్రాన్ని వెళ్ళే దారిలో కొమ్మటి బండి అనే ప్రాంతం నుంచి ఆ లోపలికి వెళ్తే ఆ చెట్లలో తలసిపడినారు. మేము అక్కడికి వెళ్ళేసరికి వాళ్ళ నైఫ్ తోటి ఎవరు వస్తే వాళ్ళని అటాక్ చేద్దామని ప్రయత్నం ఉన్నారు. అప్పుడు అక్కడున్న సిఏ అప్పుడున్న సిఏ గారు నేను వాళ్ళ మీద ఫైర్ చేయడం, మన గాయాలు కావడం జరిగింది. వాళ్ళు వచ్చి మనం పట్టుకునే ప్రయత్నం పట్టుకొని ఇవ్వడం లేదు. ఆ టైంలో వాళ్ళిద్దరిని ఫైర్ చేయడం జరిగింది. ఫైర్ చేసిన తర్వాత వాళ్ళు అక్కడ భీమ్గల్ ఏరియాకి చెందినటువంటి ఒక పెద్ద గ్యాంగ్, డెకాయిటీ గ్యాంగ్ అని తెలిసిపోయింది. సో డెకాయిటీ లాగిపోయినాయి అక్కడికి. ఎంతమంది చనిపోయారు?
దాంట్లో ఇద్దరు చనిపోయారు. ఇద్దరు చనిపోయినారు, అది బాగా ప్రచురణలోకి వచ్చేసింది. అప్పుడు మొత్తం ఆ సిద్దిపేట గజ్వేల్ నుంచి జూబ్లీ బస్ స్టేషన్ నుంచి కరీంనగర్ వెళ్ళే రూట్లో జరిగే బస్ డెకాయిటీలు, బస్ దోపిడీలు మొత్తం బంద్ అయిపోయింది. కానీ అదే మీరు వచ్చిన తర్వాత అనుకుంటా కుక్కుల రాజు అనే వ్యక్తి కూడా స్టార్ట్ చేశారు. అవును, అంటే ఆ కుక్కుల రాజుది మా ప్రాంతంలో జరగలేదు. సో అది అంటే కుక్కుల రాజు కోసం మేము కూడా ప్రయత్నం చేసాం కానీ మా ప్రాంతం జరగలేదు. వాడు కూడా బస్సులో దొంగతనం ఛాలెంజ్ కూడా చేశాడు కదా, పోలీసులు పట్టుకుంటే దమ్ముంటే పట్టుకోండి చేశాడు, కానీ అది వేరే ప్రాంత పోలీసులు దొరకడం జరిగింది. సార్, గజ్వేల్లో మీరు డకాయిట్ విషయంలో సొల్యూషన్ తీసుకొచ్చారు, కానీ అక్కడ లీడర్ల యొక్క ప్రాబల్యాన్ని ఎలా తగ్గించుకోండి? లీడర్ ప్రాబ్లం అప్పుడు విజయరామారావు గారు ఎమ్మెల్యే గారు ఉండేవారు. ఎవరండి? విజయరామారావు గారు. ఆయన తర్వాత మంత్రిగా కూడా పనిచేశారు. విజయరామారావు గారు ఉండి నాకు చెప్పారు ఒకసారి మాట్లాడితే, నేను గజ్వేల్కి వచ్చి చదివిస్తున్న కొన్ని రోజుల తర్వాత ఆయన గజ్వేల్కి ఒకసారి వచ్చినప్పుడు జూనియర్ కాలేజ్ డేలో కలుసుకోవడం జరిగింది. అన్నాడు గజ్వేల్లో పనిచేయాలంటే ఎట్లా ఉండాలో మీకు తెలుసు కదా అన్నాడు. తెలుస్తారన్న, చాలా అలర్ట్గా ఉండాలి, అటెంటివ్గా ఉండాలి, యాక్టివ్గా ఉండాలి, డైనమిక్గా ఉండాలి. మరి అంటే ప్రతి ఒక్కరు అదే మాట అనమాట. అంటే గజ్వేల్ అనగానే అందరు భయపడారు. నాకున్న బలం ఏంటి అంటే చాలామంది అయితే నన్ను మొదట్లోనే వాళ్ళు డిపార్ట్మెంట్లో రాకముందు ఈయన డిపార్ట్మెంట్లో సూట్ కాడను, మిస్ఫిట్ అను, ఈ రకంగా అనేవాళ్ళు కదా. అదే నా బలం కూడా, ఎందుకంటే నాకు ఎక్కడ పోయినా కూడా ప్రజలతోటి సత్సంబంధాలు ఉంటాయి. మహేందర్ రెడ్డి సార్ అయితే పీపుల్ ఫ్రెండ్లీ పోలీసింగ్ అని చెప్పేసి ప్రజలతో అని చెప్పి చెప్పినారు, ప్రజలతో పొలైట్గా ఉండాలని చెప్పినారు. ఆ పాలసీ నేను నా సర్వీస్ మొదటి నుంచి కూడా అదే మెయింటైన్ చేయడం జరుగుతుంది. ప్రజలతో సత్సంబంధాలు ఉండడం వల్ల పోలీస్ స్టేషన్కి వచ్చే ప్రతి ఒక్కరు కూడా నా దగ్గర నా ఏ ఎక్కడ పనిచేసినా సరే నా దగ్గరకు వచ్చే వాళ్ళకి ఎటువంటి ఎక్స్పెక్టేషన్ లేకుండా పనిచేసి పంపిస్తాం. పోలీస్ స్టేషన్కి వచ్చేవారు బయట వెళ్ళినప్పుడు అనేక మంది చెప్తారు గజ్వే పలానా పోలీస్ స్టేషన్కి పలానా ఎస్ఐ దగ్గరికి వెళ్తే మంచి రెస్పాన్స్ వస్తుంది, రెస్పెక్ట్ దొరుకుతుంది, పనిచేస్తారు, ఎటువంటి డబ్బులు ఖర్చు కావు. ఈ ప్రజలకు మనము ఫ్రీగా అంటే ఎక్కడ కూడా ఖర్చు కాకుండా ఎటువంటి ఇబ్బంది లేకుండా మనం సర్వీస్ చేయడం అనేది చూసినా వాళ్ళు దేవుళ్ళలా కలుస్తారు. ఎంత అంటే మనకు పూర్తి స్థాయిలో వాళ్ళ సహాయ సహకారాలు దొరుకుతుంటాయి. దాంతో ప్రజల సహాయ సహకారాలు, ప్రజల విశ్వాసం, ప్రజల నమ్మకం అని ఎప్పుడైనా చూడగొంటున్నామో ఇంకా మనకు అక్కడ ఎవరితో ఇబ్బంది ఉండే అవకాశమే లేదు. అంటే మీరు ఫస్ట్ పోస్టింగ్లో మీకు వికే సింగ్ గారు పనిచేయడం, ఆయన గైడెన్స్ మీకు బాగా పనికొచ్చినట్లుంది. ఆయన కూడా ప్రజలతో ఎక్కువగా మమ్మకమయ్యేవారు. సాధారణ ఉంటుంది, లీడర్లు చాలా వరకు చాలా సందర్భాల్లో కొన్ని సందర్భాల్లో డామినేట్ చేయాలని చూస్తారు. నాకు మొట్టమొదటి నాకు వచ్చిన ఒక అనుభవం ఏంటంటే అక్కడ కుమ్మటి బండ వెంకటరెడ్డి అని ఒక చోట నాయకుడు ఉంటాడు. ఒకరోజు పోలీస్ స్టేషన్లో కూర్చున్నాను. పోలీస్ స్టేషన్లో కూర్చుంటే మూడు పిటిషన్లు ఉన్నాయి నా ముందు. మా రైటర్ తీసుకొచ్చి సార్ మూడు పిటిషన్లు వచ్చినాయి సార్, పిటిషన్స్ ఉన్నారని మూడు పిటిషన్లు పెట్టినాడు. ఒకటి అమ్మదీపూర్ అనే ఊరు నుంచి వచ్చినటువంటి పిటిషన్, ఒకటి ప్రజ్ఞాపూర్ నుంచి వచ్చిన పిటిషన్, ఒకటి గజ్వేల్ నుంచి వచ్చిన పిటిషన్. మూడు వేరువేరు ప్రాంతాల నుంచి వచ్చిన పిటిషన్లు, వేరువేరు సమస్యలతో వచ్చిన పిటిషన్లు, ఒకటే రకమైనటువంటి పేపరు, ఒకే రకమైన ఇంకు, ఒకే రకమైన రాత, గొలుసు కట్టు రాత ఉంది. అరే ఇది గజ్వేల్ది, ఇది ప్రజ్ఞాపూర్ది, ఇది అమ్మదీపూర్ది, ఒకే రకం రాత ఎట్లా పాసిబుల్ అన్న? సార్ కోమటి బండ వెంకటరెడ్డి ఉంటాడు సార్, ఆయన ఈ పొల్యూషన్ టర్నింగ్ మీద ఒక చిన్న షెటర్ పెట్టుకున్నాడు సార్, ఆడ కూర్చుంటాడు, ఆయన దగ్గరికి వెళ్ళాలి సార్, ఆయన పిటిషన్ రాసి పంపిస్తాడు. పిటిషన్ రాసి పంపించడము సాయం చేస్తే పర్లేదు, కానీ ఆయన ఆపన ఎందుకు పెట్టుకున్నాడు? ఆపన ఎందుకు పెట్టుకున్నాడు అంటే వీళ్ళు ఆయనకి ప్రతి పిటిషన్ కింద డబ్బులు వసూలు చేస్తాడు సార్. కోమటి బండి వెంకటరెడ్డి రాస్తేనే తీసుకుంటారు, లేకుంటే తీసుకోరు అని ఒకటి ప్రచారం చేసుకున్నాడు సార్. ఆ విధంగా అయిపోయింది. నోనో ఈ సమస్య లేదు, ఇప్పటి నుంచి మనం రాసుకుందాం, మనం రాపిద్దాం, లేదు మనం స్టేట్మెంట్ రికార్డ్ చేసుకుందాం. కానీ ఎవడో రాయడం సహాయపడితే పర్లేదు, దాని డబ్బులు తీసుకోవాలి. ఎంత తీసుకుంటాడని? 100 రూపాయలు, 200 రూపాయలు, ఆ రోజుల్లో 200 రూపాయలు తీసుకుంటాడు, 100 రూపాయలు తీసుకుంటాడు, కనీసం 50 అయినా తీసుకుంటాడు. ఏమీ లేకపోతే సిగరెట్ అని తెప్పించుకుంటాడు సార్, రాసిస్తాడు. నువ్వు ఇప్పటి నుంచి దుకాణం బంద్ అని నేను పిలిచాం, నువ్వు మూసేసుకో లేకపోతే బాగుండదని చెప్పిన. లేదు సార్ వాళ్ళే వస్తారు, ఎవ్వరు రావనవసరం లేదు. నెక్స్ట్ ఆయన రాత కనిపిస్తే ఆ పిటిషనర్ చెప్పేవాడిని, ఇది ఆయనకు నీకు నేను రాయించుకుంటాను, అది ఇచ్చేసి నువ్వు ఇచ్చిన డబ్బులు తెచ్చేసుకో, నీకు నేను చేసుకున్నా. ఈ రకంగా చేయడం ఈ దళారులు మధ్యవర్తులు వాడు వీడందరూ మూసుకున్నారు, దుకాణం బంద్ అయిపోయింది. ఫ్రీగా పని జరుగుతుంది, అందరికి స్పందిస్తున్నాం, రాత్రి బోలు అందుబాటులో ఉన్నాం. సో మంచి పేరు వచ్చేసింది సార్. ఇప్పుడు గజ్వేల్లో రాకముందు కానీ దౌలతాబాద్లో కానీ మీరు టీచర్ ప్రొఫెషన్ నుంచి వచ్చారు,
ఇక్కడికి వచ్చిన తర్వాత బూతులు మాట్లాడడం అనేది కొంచెం ఇబ్బందిగా అవ్వలేదా మీకు? అవసరమే లేదు, బూతులు మాట్లాడాల్సిన అవసరం లేదు, సందర్భం లేదు. మనము మాట్లాడేదాంతో పట్టి అవతల వ్యక్తిని, ఇప్పుడు 100 మందిలో మాట్లాడినా, ఒక్కరితో మాట్లాడినా, 1000 మందిలో మాట్లాడినా, నేను గట్టిగా మాట్లాడతాను, ఆవేశంగా మాట్లాడతాను, ఒకసారి జనాన్ని కంట్రోల్ చేయాలంటే అరవాల్సి వస్తుంది. కొంతమంది అంటారు ఎందుకు సార్ అట్లా, నేను కావాలనే మాట్లాడుతున్నాను సార్, ప్లీజ్ సార్ వెళ్ళిపోండి సార్ అంటే వాడు వెళ్ళిపోడు, వెళ్ళిపోతావా లేదా లోపడేయాలా, ఈ రకమైన గట్టిగా మాట్లాడుతూనే పోతారు. కానీ ఆ సమయంలో ఇప్పటి వరకు ఎక్కడ ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం వచ్చినా కూడా మేము పోయి పరిష్కరించుకొని సాల్వ్ చేసుకుని వచ్చినాం తప్ప దాన్ని పెద్దగా పెంచి రాలేదు. అంటే మీ సర్వీస్లో ఎప్పుడు కూడా బూతులే మాట్లాడలేదు? 100కి 100 రూపాయలు ఎక్కడ బూతులు మాట్లాడలేదు. దాంతో కూడా చాలామంది సార్ మీరు బూతులు మాట్లాడారు, కరప్షన్ చేయరు, డబ్బులు అడిగారు, ఎందుకు వచ్చారు సార్ అంటే మీరు ఏం మాట్లాడుతున్నారు, మీరు ఎటువంటి పోలీస్ కావాలని కోరుకుంటున్నారు? నేను పోలీస్ అంటే డబ్బులు వసూలు చేయాలి, బూతులు మాట్లాడాలి, వచ్చే వాళ్ళని తిట్టాలి, ఈ రకమైన పోలీస్ కావాలని మీరు కోరుకుంటున్నారా? నన్ను పబ్లిక్గా లేదు సార్, మరి మంచి వ్యక్తులు మంచిగా ఉండి మాట్లాడేవారు ఎక్కువ మంది ఉంటేనే కదా శాఖ మారేది, నాలాంటి వాళ్ళు ఎక్కువ మంది ఉండాలని కోరుకోండి మీరు. మీరు సార్ ఇప్పుడు కొంతమంది దగ్గర మీరు మంచిగా మాట్లాడతారు, ప్రజల పట్ల మంచిగా ఉండొచ్చు, కానీ నేరస్తుల పట్ల మనం మర్యాదగా పొలైట్గా మాట్లాడితే వాడు వింటాడు? నేరస్తునికి మర్యాద ఇవ్వాల్సిన అవసరం లేదు, అట్లనే బూతులు మాట్లాడాల్సిన అవసరం కూడా లేదు. దాన్ని మనం గట్టిగా మాట్లాడడం అవసరం, ప్రశ్నించడం అవసరం. అనేక మంది నేరస్తులు మేము స్వయంగా ఇంటరాగేట్ చేసుకున్నాం. ఎంతవరకు ఇంటరాగేట్ చేసుకున్నామంటే సంగారెడ్డిలో కొన్ని సందర్భాల్లో వేరే వాళ్ళకి వేరే అధికారులు ఇంటరాగేట్ చేసినప్పుడు వాళ్ళకి బ్రేక్ కాకపోతే శ్రీధర్ రెడ్డి దగ్గరకు పంపేయండి, ఓపిక్గా కూర్చొని ఇంటరాగేట్ చేసి పెడతారు అనేటువంటి దాన్ని నా దగ్గర కూడా పంపించినారు. సిసిఎస్లో పనిచేసినప్పుడు మేము ఇంటరాగేషన్ సరిగ్గా చేయడం వల్లనే క్యాటిల్ థెఫ్ట్ అనుకున్నటువంటి గ్యాంగ్ ఎక్కడికో తీసుకెళ్ళి 100 లారీలను దొంగతనం చేసే గ్యాంగ్ దొరికిపోయింది. సో ఇంటరాగేషన్ అనేది ఊరికే కొట్టడమో ఊరికే తిట్టడమో ఈ బూతులు మాట్లాడడమో కాదు, అదొక పద్ధతి ప్రకారం చేయాల్సి ఉంటుంది. ఇంట్రాగేట్ చేసేటప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే వాని బ్యాక్గ్రౌండ్ వాని స్టోరీ వాడు ఎక్కడ చేసింది వాడిని మొత్తం సేకరించి పెట్టుకోవాల్సి ఉంటుంది. వాడు చెప్తున్న ప్రశ్నలు బట్టి మనం అడగాల్సి ఉంటుంది, అతను కొంచెం కన్ఫ్యూజ్ చేయాల్సి, వాడు ఆలోచించుకునే అవకాశం ఇవ్వకుండా అడగాల్సి ఉంటుంది, చెప్పిన దాన్ని మళ్ళీ మనం క్రాస్ చెక్ చేసుకుని మళ్ళీ అడగాల్సి ఉంటుంది. ఆ విధంగా అతను ఖచ్చితంగా నిజం చెప్పేటువంటి పరిస్థితిని మనం కల్పించాల్సి ఉంటుంది తప్ప ఊరికైనా చెప్పరాకూడదు అని అరుస్తూ కరుస్తూ కొడుతూ ఉంటే అంత పెద్ద ప్రయోజనం ఉండదు. అచ్చా సార్, గజ్వేల్లో మీకు సర్వీసులో మర్చిపోరని పోస్టింగ్ గజ్వేల్ అంటున్నారు, గజ్వేల్ తర్వాత ఎక్కడికి వచ్చారు? గజ్వేల్ అనేక అనుభవాలు, ఎలక్షన్లప్పుడు మనం అసలు గజ్వేల్లో 99లో జరిగిన ఎలక్షన్లను చూసి ప్రజలందరూ అప్రిషియేట్ చేసినారు. మా ఓటు ఇంతకుముందు మేము ఎప్పుడే సరిగ్గా వేసుకోలేకపోయాం సార్, ఈసారి మా ఓటు లేట్గా పోయినా కూడా మేము ఓటేసుకున్నాం సార్. ఓటేసిన వాళ్ళు మళ్ళీ కనపడకూడదు, కర్ఫ్యూ పెట్టినామని గొడవకు వచ్చారు కొందరు. నువ్వు కర్ఫ్యూ పెట్టినావా? నో, కర్ఫ్యూ కాదు, మీరు ఓటేస్తే వెళ్ళిపోండి, ఓటేసిన వాళ్ళు కనపడకూడదు. నేను ప్రజల్ని ఎవరిని కూడా పలానా పార్టీకి ఓటు వేయమనట్లేదు, పలానా పార్టీకి ఓటు వేద్దామని చెప్పండి, నిర్భయంగా స్వేచ్ఛగా ఓటేసుకోమని చెప్తున్నాం. ఓటు వేసుకున్న వాళ్ళు ఏజెంట్ అయితే ఉండండి, క్యాండిడేట్ అయితే ఉండండి, ఈ రెండు కాని వాళ్ళు వెళ్ళిపోండి, అంతే. అది ఖచ్చితంగా చేయడం జరిగింది. చాలామంది నచ్చలేదు కూడా, కొంత నచ్చదు కొంత నచ్చదు, కానీ బాగా పనిచేయడం జరిగింది. ఆ తర్వాత అనాజ్పూర్ అనేటువంటి విలేజ్లో ఊరు ఎస్సీ కులాలు మిగతా కులాలు అని విడిపోతే వెళ్ళి ఆ నైట్ హాల్ చేసి వాళ్ళందరినీ మాట్లాడి వాళ్ళ మధ్య విభేదాలు లేకుండా చేసి కలిసి ఉండేటట్టు చేసి రావడం జరిగింది. అది కూడా ఒక మర్చిపోయిన సంఘటన, ఎందుకంటే పేపర్లలో భారీగా పడగ విప్పిన కుల రక్కసి అని చెప్పేసి పెద్దగా రావడం జరిగింది. దాన్ని మనం బాగా చేయాల్సి రావడం. ఎంతవరకు పోయింది? నేను గజ్వేల్ నుంచి ట్రాన్స్ఫర్ అయినప్పుడు వాడల ఊరూరిన ఫేర్వెల్ పెడతామని రావడం, మా ఊరికి రావాలి, మా వీధికి రావాలి, ఆ ప్రజలలో ఒక ఆత్మీయత తొట్టిపడింది. ఎట్లా, ఏ విధంగా అంటే మొత్తం గ్రామాల్లో టౌన్లో వివిధ చోట్ల పోలీసుల దగ్గరకు వచ్చి అసలు ప్రజలు అంత స్పందించి ఆ విధంగా రావడం అనేది నాకైతే చాలా, అంటే మీకు ఆ విధంగా వీడుకోవాలి చెప్పారు అంటే వాళ్ళు, అంటే ఒక దగ్గర జరిగినప్పుడు కాకుండా అనేక చోట్ల తీవ్రవాద ప్రాబల్యం ఉన్న ప్రాంతం గజ్వేలని పనిచేస్తానో లేదని అనుమానాలు అక్కడ అటువంటి వ్యక్తమైన చోట ఇంత ప్రజాభిమానం చూడకపోవడం అనేది సంతోషంగా అద్భుతంగా అనిపించింది. ఓకే, నేను ఈ విధంగా ప్రజాభిమానాన్ని పొందడం వల్లనే నేను వేరే పోటీ పరీక్షలకు కూడా నేను ప్రిపేర్ కాలేదు, కాదు ఆలోచన కూడా రాలేదు. ఈ జాబ్లో ఇట్లనే డెడికేటెడ్ అంకితమై ఇట్లే పనిచేసుకుపోతున్నాను, ఎందుకంటే ఎక్కడ చూసినా ఆ రోజుల్లో ఒక హీరోలకు ఉండేటువంటి ఫాలోయింగ్ లాంటిది అనిపించేది. సో ఆ విధంగా కొంచెం పటాన్ చేరు బదిలేను.
పటాన్చర్లో బాగా పనిచేసిన. అంటే మీరు గజ్వేల్ని పటాన్చర్ ఎప్పుడు చేశారండి? 2000. అచ్చా, రంగారెడ్డి గారు సిఏ 2001. నేను అక్కడ చాలా కాలం పనిచేయాల్సి ఉంది. అప్పుడు నేను ఎస్ఐ ఎస్ఎస్ఓగా ఉన్నాను. నలుగురు ఎస్ఐలు ఉండేవారు. నేను మంచి ఇమేజ్ వచ్చింది, మంచి పేరు వచ్చింది, బాగా పనిచేస్తున్నాను అని పేరు వచ్చింది. పైగా ఒకరోజు రుద్రారం ఏరియాలో ఒక పార్తీ గ్యాంగ్ వచ్చేసి, పార్తీ గ్యాంగ్ అని తర్వాత తెలిసింది, విచ్చలవిడిగా డాబాలపై దాడి చేస్తూ కొడుతూ దోచుకుని పోతున్నారు. కాల్స్ వచ్చినాయి, వెంటనే వెళ్ళిపోయినాం. వెళ్ళిపోతే ఒక డాబా బీభత్సం మొత్తం భయంకరంగా అంత ధ్వంసం చేసినారు. ఇంకో డాబా, ఇంకా వెళ్తే ఒక ఫామ్ హౌస్, ఆ ఫామ్ హౌస్ అక్కడ జరిగిపోయింది. చూస్తుంటేనే 3-4 ఇటుపోదు అటుపోదు అటుపోదు. ఆ రాత్రి అప్పుడు మాకు ఇప్పుడు ఐజీగా ఉన్న చంద్రశేఖర్ రెడ్డి సార్, డిఎస్పి రామచంద్రాపురం డిఎస్పిగా ఉండారు. ఇన్స్పెక్టర్ గారు లీవ్లో ఉన్నారు. ద్వారకా తిరుమల గారు ఎస్పి, ఎస్పి అవును తిరుమల సార్ ఎస్పిగా ఉన్నారు. నేను ఇన్స్పెక్టర్ గారు లీవ్లో ఉన్నారు, డిఎస్పి గారికి ఫోన్ చేసిన. ఇన్స్పెక్టర్ గారు లీవ్లో ఉన్నారా? నిజంగా లీవ్లో ఉన్నారు. రామచంద్రాపురం ఇన్స్పెక్టర్ గారు ఇన్ఛార్జ్గా ఉన్నారు. ఆయన అన్నారు, వెరిఫై చేయండి నిజమా కాదా, పక్కా నిజమే అది, నిజమని చూసుకున్నాను. డిఎస్పి గారికి మాట్లాడిన సార్కి మాట్లాడిన చంద్రశేఖర్ సార్కి, సార్ ఉండి క్షుణ్ణంగా అబ్జర్వ్ చేయండి, నేరస్తుల కోసం ప్రయత్నం చేయండి, ఏమేమి క్లూస్ ఉన్నాయన్నీ బాగా సేకరించండి అని చెప్పి చెప్పడం జరిగింది. ఆ తర్వాత సార్ సూచన తీసుకున్న తర్వాత నేను క్రైమ్ ఎస్ఐ ఫహీముద్దీన్ ఉండేవాడు. ఫహీముద్దీన్కు మా పోలీస్ స్టేషన్ జీప్, ఆ సీఏకుండే జీప్ ఆయనకి ఇచ్చాను. అక్కడ టోల్గేట్ నడిపేవాళ్ళు అప్పుడు. ఆ టోల్గేట్లో మహేందర్ రెడ్డి అని ఒక అతను ఉండేవాడు. ఆయన పిలిచిన వాళ్ళకి టోల్గేట్ వాళ్ళ దగ్గర ఒకటి ఒమ్ని వ్యాన్ ఉంటుండే, అది ఇవ్వమని తీసుకున్నాం. ఒమ్ని వ్యాన్ నేను తీసుకుని నా బృందం ఎక్కించుకున్నాం. ఆ నియర్ బై ఉన్నట్టు విలేజ్లు, తండాలు, గ్రామాలు అన్నీ తిరుగుతున్నాం ఆపకుండా. కొంచెం ఎక్కడెక్కడ వెహికల్ చెక్ చేయడం తిరుగుతున్నాం. రాత్రి 10-10:30 నుంచి మొదలైంది, 11 తెల్లారి 3-4 చేస్తూనే ఉన్నాం. మాకు స్టేషన్కో ఇంటికో వెళ్ళాలనిపించలేదు, తిరుగుతున్నాం. నా ఏమన్నా కానిస్టేబుల్స్, హోంగార్డ్స్ కూడా చాలా యాక్టివ్గా ఉన్నారు. వాళ్ళు కూడా అక్కడ గణేష్ గడ దగ్గర సంగారెడ్డి వైపు నుంచి లారీలు ఆపి, ఏదైనా ఎవరన్నా నెక్కర్లు వేసుకున్న గ్యాంగ్ ఏమైనా కనపడిందా, ఎవరైనా పోతున్నారా, గుంపు ఉందా, ఇట్లా అడుగుతున్నాం. ఒక లారీ వచ్చింది. వాళ్ళు చెప్పినారు శంకర్పల్లి నుంచి కంది వైపు వస్తూ ఉంటే కంది అవుట్స్కర్ట్స్లో కొన్ని గుడిసెలు ఉన్నాయి, ఆ గుడిసెలలోకి కొంతమంది వెళ్తుంటే చూసినామని చెప్పినారు. ఆహా, అవుట్స్కర్ట్స్లో గుడిసెలు, కొంతమంది వెళ్తున్నారు, అవి వీళ్ళే ఉంటారని చెప్పేసి వెంటనే మా బండ్లు తీసుకొని అటు వెళ్ళిపోయినాం. అప్పటికి అప్పుడప్పుడే తెల్లవారుతుంది, ఇంకా పూర్తి కనపడతలేదు, ఇంకా చీకటే ఉంది. ఆ చీకట్లో, ఎందుకంటే అది దసరా ఆ టైంలో అనుకుని చీకటి ఉంది, ఆ టైంలో వెళ్ళిపోయి మాకు ఎగ్జాక్ట్ లొకేషన్ తెలియదు కాబట్టి కంది విలేజ్ దాటి శంకర్పల్లి వైపు వెళ్తూ అటు ఇటు చూస్తుంటే గుడిసెలు కనబడ్డాయి. గుడిసెల వైపు మా బండి తిరగంగానే లైట్ పడగానే అందులోంచి యువకులు కొంతమంది పరిగెత్తడం మొదలుపెట్టినారు. ఆహా, మనకు కావాల్సిన వాళ్ళు వీళ్ళే అని మేము దిగి పరిగెత్తినాం. మేము బాగా పరిగెత్తే వాళ్ళం, నా ఇమ్మడి టీం కూడా పరిగెత్తింది, బాగా పరిగెత్తి ఇద్దరిని పట్టుకున్నాం. వాళ్ళకి మాకు ఒక 300-400 meters డిస్టెన్స్లో వాళ్ళు పరిగెత్తడం మొదలు పెడితే, మేము పరిగెత్తడం మొదలు పెడితే కూడా చేజ్ చేసి ఇద్దరిని పట్టుకున్నాం. పట్టుకొని తీసుకొని వచ్చినాం. వాళ్ళని ఇంట్రాగేట్ చేస్తున్నప్పుడు చాలామంది ఒకటే ప్రశ్న, అరే వీళ్ళని ఎందుకు తీసుకొచ్చినావు పోలీస్ స్టేషన్కు? తీసుకురాకుండా ఉండాల్సింది. వాళ్ళు నోటోరియస్, ఎన్ని మర్డర్లు చేసినారు, ఎన్నో మర్డర్లు చేసినారు, ఎన్నో డెకాటిల్ చేసినారు, వీళ్ళని తీసుకురావాల్సి లేకుండా అనేటువంటి. హైదరాబాద్, సైబరాబాద్, అప్పుడు సైబరాబాద్ కాదు రంగారెడ్డి జిల్లా ఉండేది, రంగారెడ్డి జిల్లా చుట్టుపక్కల అనేక జిల్లాల వాళ్ళు కూడా ఈ గ్యాంగ్ ఇద్దరిని ఇంట్రాగేట్ చేసుకోవడానికి వచ్చిపోయారు. ఒక 50-60 నేరాలు డిటెక్ట్ అయినాయి. అది మంచి. కానీ అదే సమయంలో నందిగామ ఆ ప్రాంతంలో ఫైరింగ్ కూడా ఓపెన్ చేస్తారు కదా మీరు? అది మేము చేయలేదు. మీరు కాదు, నేను చేయలేదు. నందిగామ శంకర్పల్లి బాణూరు అది నేను చేయలేదు, అంటే ముందు తర్వాత జరిగింది, నేను చేయలేదు. ఇది మాత్రం మేము చేశాము. సో ఇది ఒక మంచి ఇమేజ్. ఆ తర్వాత ఇట్లా మంచి నేరస్తులను పట్టుకోవడం మా డిఎస్పి గారి దృష్టిలో ఒక మంచి పేరు, ఎస్పీ గారి దృష్టిలో. అప్పుడు తిరుమల రావు సార్ బదిలీ అయిపోయి మళ్ళీ వేణుగోపాలకృష్ణ ఎస్పీ గారు రావడం, ఆయన దృష్టిలో, వీళ్ళందరి దృష్టిలో కూడా. ఒక బ్యాంక్ కూడా రాబరీ అయింది కదంటే ఒకటి, అది యూకో బ్యాంక్ రాబరీ. నేను రాకముందు జరిగింది, నేను వచ్చిన తర్వాత డిటెక్ట్ అయ్యింది. అప్పుడు రంగారెడ్డి సార్, శుంకర సత్యనారాయణ ఇప్పుడు అడిషనల్ ఎస్పీ గారు రిటైర్ అయ్యారు, ఆయన సార్ సిసిఎస్ ఇన్స్పెక్టర్గా ఉన్నారు. అప్పుడు అక్కడ వాళ్ళు కలిసి డిటెక్ట్ చేయడం జరిగింది. ఆ టీంలో నేను కూడా ఉండి తిరగడం జరిగింది, తిరిగి అన్ని రికవర్ చేయడము, ఆ గ్యాంగ్ పట్టుకోవడం జరిగింది. పటాన్చేరు తర్వాత, పటాన్చేరులో ఏం జరిగిందంటే ఉండాల్సింది కానీ అక్కడ ఒక సీనియర్ ఎస్ఐ రావడం జరిగింది.
ఒక పోలీస్ స్టేషన్లో సీనియర్ ఎస్ఐ మనకంటే సీనియర్ ఎస్ఐ పనిచేస్తే ఆయనే ఎస్హెచ్ఓ అవ్వాలని కండిషన్ పోలీస్ మాన్యువల్లో ఉండడంతో అప్పుడు నేను అక్కడ ఎస్ఐ టూగా ఉండను అని చెప్పి ఎస్పీ గారిని రిక్వెస్ట్ చేస్తే అప్పుడు నేను ఎస్పీ గారిని నన్ను జైరాబాద్ బదిలీ చేయడం జరిగింది. జైరాబాద్ అప్పుడు టౌన్ రూరల్ పొల్యూషన్ సపరేట్గా ఉండేవి కాదు, ఒకటే పొల్యూషన్ జైరాబాద్. జైరాబాద్కి వెళ్ళడం, జైరాబాద్లో అంచెలంచెలుగా మంచిగా అక్కడ స్టార్ట్ చేయడం, పేరు రావడం. అక్కడ కూడా ఒక డెకాయిట్ గ్యాంగ్లు మీరు ట్రేస్ చేస్తారు కదా? చాలా డెకాయిట్ గ్యాంగ్లు పట్టుకున్నాం, చాలామంది దొంగలు పట్టుకున్నాం. ఆడ కూడా బాగా పని జరిగింది, మంచి పేరు గ్రామాలలో బాగా అభిమానిస్తారు. జైరాబాద్ ప్రాంత గ్రామాల్లో ప్రజలు ఇప్పుడు కూడా అభిమానిస్తారు. ఈరోజు కూడా నేను జైరాబాద్లో మళ్ళీ తర్వాత సీఐ కూడా పనిచేశాను. జైరాబాద్లో 2013 నుంచి వచ్చేసాను. ఇప్పుడు నేను అక్కడి నుంచి వచ్చేసి కూడా 15 దాటిపోయింది. ఈరోజు కూడా అక్కడికి వెళ్తే టౌనే కాదు, గ్రామాల్లో కూడా నన్ను గుర్తుపట్టడం కాదు, చాలా బాగా అంటే అటాచ్మెంట్ ఎలాగా మీరు దగ్గర అవుతున్నారండి. ఇప్పుడు మీరు ఒక్క కేవలం జైరాబాదే కాదు, సంగారెడ్డిలో కూడా మీకు పబ్లిక్లో మంచి రెప్యుటేషన్. జైరాబాద్లో నేను 2.5 ఇయర్స్ ఎస్ఐగా పనిచేసిన తర్వాత చౌహాన్ సార్, ఇప్పుడున్న రాచకొండ సిపి డిహెచ్ చౌహాన్ సార్, మెదక్ ఎస్పీ గారు, మెదక్ ఎస్పీ అప్పుడు ఉన్నట్టు ఉమ్మడి జిల్లా మెదక్ ఎస్పీ సంగారెడ్డి జిల్లా కేంద్రం రావడం జరిగింది. ఆయన ఒక నెల రోజులు అబ్జర్వ్ చేసిన తర్వాత ఒక మాట, నాకు సంగారెడ్డిలో ఒక మంచి ఎస్ఐ కావాలి అని చెప్పేసి నన్ను ఫోన్లో ఇంటర్వ్యూ చేశారు సార్. ఒకరోజు రాత్రి అనేక ప్రశ్నలు అడిగారు నన్ను. తర్వాత సంగారెడ్డిలో పెంచి కలవమన్నారు. రెండు రోజుల తర్వాత నేను సంగారెడ్డి వెళ్ళి కలిశాను. కలిసినప్పుడు సార్ మళ్ళీ నన్ను ఇంటర్వ్యూ చేసినాడు. నా జాబ్ ఇంటర్వ్యూ కంటే ఎక్కువ సార్ ఇంటర్వ్యూ చేసినారు. అనేక ప్రశ్నలు అడిగారు, కుటుంబ నేపథ్యం అడిగారు, విద్యార్హతలు అడిగాడు, పిల్లలు ఎంతమంది, ఏం చదువుతున్నారు, భార్య ఏం చదువుకుంది, తల్లిదండ్రులు ఏం చదువుకున్నారు, ఎక్కడున్నావు, ఎక్కడెక్కడ పనిచేసినావు, బ్రదర్స్ ఏం చేస్తున్నారు, వీళ్ళందరూ ఏం చేస్తున్నారు, ఇవన్నీ అడిగారు. తర్వాత ఉద్యోగం ఎట్లా చేస్తున్నావు, రకరకాల ప్రశ్నలు అడిగాడు. అదర్ డిపార్ట్మెంట్స్తో రిలేషన్ ఎట్లా మెయింటైన్ చేస్తున్నావు, అన్నీ బాగా చెప్పాను. చెప్పిన తర్వాత ఇవన్నీ ఎందుకు అడుగుతున్నామో తెలుసా అన్న, తెలియస్తారన్నా, నీకు ఆ త్వరలో ట్రాన్స్ఫర్ ఉంటుంది, ఎక్కడికో తెలుసా, తెలియస్తాను, ఆర్డర్స్ పంపిస్తాను పోను. సార్ ఇన్ని ప్రశ్నలు అడిగాడు, ప్రోటోకాల్ సంబంధించిన ప్రశ్నలు అడిగాడు, అదర్ డిపార్ట్మెంట్ రిలేషన్స్ అడిగారంటే డెఫినెట్గా సంగారెడ్డి ఉంటుంది అని నేను ఊహించిన. ఊహించిన తర్వాత ఏంటంటే, అంతకంటే ముందు నేను సంగారెడ్డిలో జిల్లాలో పనిచేస్తున్నప్పుడు సంగారెడ్డిలో పనిచేయడం కాస్త కష్టము, ఆడ కమ్యూనల్లీ సెన్సిటివ్. తర్వాత అప్పుడు ఉమ్మడి జిల్లా కేంద్రం కాబట్టి మంత్రులు తరచు జిల్లా కేంద్రానికి వస్తారు, కోర్టు అక్కడే ఉంటుంది, ఎస్పీ గారు, అడిషనల్ ఎస్పీ గారు అక్కడే ఉంటారు, జిల్లా న్యాయమూర్తి అక్కడే ఉంటారు, ప్రోటోకాల్ డ్యూటీస్ ఉంటాయి, అన్నిటికీ కూడా టౌన్ ఎస్ఏ చూసుకోవాల్సి ఉంటుంది కాబట్టి, మళ్ళీ పైగా దొంగతనాలు ఇవన్నీ ఉంటాయి కాబట్టి కమ్యూనల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి కాబట్టి అని చెప్పి నేను ఇంట్లో నా భార్యతో చెప్పుతూ ఉన్నవాడిని, మనం జిల్లాలో ఏ పొజిషన్లో ఉన్నా పనిచేయాలి, సంగారెడ్డి తప్ప, సంగారెడ్డి మాత్రం వెళ్ళొద్దు. నేను వచ్చినాను, ఇంట్లో వైఫ్ ఎదురు చూస్తుంది, ఎస్పీ గారు పిలిచారంటే అంత కుటుంబం అంతా చూస్తుంటారు. ఎస్పీ అడిగింది, ఎస్పీ గారు ఎందుకు రమ్మన్నారు, ఏం అడిగారు అంటే చెప్పిన, ఇట్లా అన్నీ అడిగారు, బహుశా ట్రాన్స్ఫర్ చేస్తారంట. అంటే ఎక్కడికి చేస్తారు అంటే పేరు చెప్పలేదు కానీ సార్ అడిగిన ప్రశ్నలను బట్టి చూస్తే సంగారెడ్డి చేస్తాడు అనిపిస్తుంది. సంగారెడ్డి మీరు ఎప్పుడు కూడా వద్దంటుంటారు కదా, తప్పదు కదా, ఎక్కడికైనా వెళ్ళాల్సిందే కదా అంటే మా మార్గం లేదా, ఆపే మార్గం లేదా అంటే ఎస్పీ గారు అడినప్పుడు మనకు మార్గం ఉండదు, ఆప్షన్ ఉండదు, వెళ్దాం. సంగారెడ్డిలో ఒక సంవత్సరం కాలం పనిచేస్తే మళ్ళీ ఏదన్నా మనం కోరుకున్న పొజిషన్కి వెళ్ళిపోవచ్చు. ఇప్పటివరకు సంగారెడ్డిలో ఆ సంవత్సరం పనిచేస్తున్నారు, వాళ్ళు కోరుకున్న పొజిషన్కి వెళ్ళిపోతున్నారు అందరూ, మనం కూడా అట్లే పోదాం పదా అని చెప్పి తీసుకెళ్ళాం. సంగారెడ్డికి వెళ్ళాను, కుటుంబం అంతా షిఫ్ట్ సంగారెడ్డికి. నేను ఎక్కడ పనిచేస్తే అక్కడే కుటుంబాన్ని తీసుకెళ్తాను, పిల్లల్ని కూడా అక్కడే అడ్మిట్ చేసుకుంటాను. సంగారెడ్డిలో వెళ్ళిన తర్వాత ఒకవైపు ఎస్పీ గారు అండదండలు, ఎస్పీ గారు బాగా నమ్మకము, బాగా పనిచేస్తాడన్నటువంటి నమ్మకం ఏర్పరచుకున్నారు ప్రజలు. మెల్లమెల్లిగా నాకు బాగా అంతా పరిచయాలు ఏర్పడడం, బాగా పనిచేయడం. ఆ సంవత్సరం 6th డిసెంబర్ నాడు సంగారెడ్డిలో ఒక పెద్ద ర్యాలీ, ముందు ఊహించిందే పెద్దగా ఉంటుందని. ఎంత ఫోర్స్ పెట్టుకున్నా సరిపోవడం లేదు. ఎస్పీ గారు అన్ని పటాన్చెరు, రామచంద్రపురం, సదాశివపేట, మునిపల్లి అన్నిటి నుంచి ఫోర్స్ పిలిపించారు. అంత ఫోర్స్ పెట్టుకుని బందోబస్తు చేసినాం. ఎక్కడెక్కడ టైర్లు కలుస్తారు, ఆ టైర్లు పొగ పైకి వెళ్ళిపోయి మేఘాలు ఎక్కడో ఇరాన్లోనో ఇరాక్ ఆఫ్ఘనిస్తాన్ లాగా కనపడుతుంటుంది, అవన్నీ మేము తీసేయడం, బంద్ చేసి బలవంతంగా బంద్ చేయించకుండా అడ్డుపడడం అని చేసినాం. చేసి సమర్థవంతంగా బ్రహ్మాండంగా శాంతి భద్రతలు ఎక్కడ కూడా అదుపు తప్పకుండా దాన్ని కంట్రోల్ చేయడం జరిగింది. ఎస్పీ గారు కూడా
నిన్ను సంగాడు ఏం తీసుకొచ్చానో తెలుసు కదా అన్నాడు. తెలిసింది, ఎస్, ఇవన్నీ చేయాల్సి ఉంటుంది. అన్ని ప్రోటోకాల్తో పాటు లాండ్ అంతా మెయింటైన్ చేయాలి, బాగా చేసినావు, అప్రిషియేట్ చేసినారు. నేను ఒక డిసైడ్ అయినా నెక్స్ట్ 6th December ఇక్కడ ఉండకూడదు. 2 రోజులు నిద్రపోలేదు. ఇది ఇంత చేసినా కూడా, ఇంత ఫోర్స్ పెట్టుకొని కూడా మళ్ళీ నేను మొత్తం ఇంత భారం ఏం జరుగుతుందో అన్నటువంటి అనుమానంతో ఉండాల్సి వచ్చింది. పూర్తిగా కంట్రోల్ ఉన్నట్టు నాకు అనిపించలేదు. కాబట్టి నెక్స్ట్ 6th December ఇక్కడ ఉండొద్దు అనుకున్నాను. అటువంటి 6th December 6 చేసిన 4 సంవత్సరాలు 6 చేయాల్సి వచ్చింది. అంటే ఎస్ఐగా 6 సంవత్సరాలు ఎస్ఐగా అంటే 6 సంవత్సరాలు ఎస్హెచ్ఓగా. అక్కడ వచ్చిన 5 ఎస్పీలు సార్ వెళ్ళిపోయారు, డిహెచ్ఓ సార్ వెళ్ళిపోయారు, శ్రీధరరావు సార్ వచ్చారు. ట్రాన్స్ఫర్ అడిగాను, కొన్ని రోజులు పోయినాక చూద్దాంలే అన్నారు. కొన్ని రోజులు పోయిన తర్వాత ఆయన ట్రాన్స్ఫర్ అయిపోయారు. నువ్వు శ్రీధరరావు సార్కు నా మీద, శ్రీధరరావు సార్ కూడా చాలా మంచి వ్యక్తి, ఆయన కూడా నా మీద మంచి నమ్మకం అభిమానం ఏర్పడింది. జిల్లా కేంద్రంలో ఉండాలయ్యా నువ్వు, నేను ట్రాన్స్ఫర్ లేదు అని చెప్పారు. సార్ వెళ్ళిపోయారు. తర్వాత షికాగోల్ మేడం కాదు, కాదు షికాగోల్ మేడం ముందే చౌహాన్ సార్ ముందే పనిచేశారు. ఆ తర్వాత ఆర్బి నాయక్ సార్ వచ్చారు. తర్వాత అదే సుజాతారావు సార్, తర్వాత సునీల్ కుమార్ సార్ వచ్చారు. సునీల్ కుమార్ సార్ కొంతకాలం ఉన్నారు. పివి సునీల్ కుమార్ సార్ పివి సునీల్ కుమార్ సార్ కూడా ఉన్న కొద్ది కాలంలోనే మంచి అభిమానం, మంచి ఇమేజ్ బాగా పనిచేస్తానని పడింది. అప్పుడు జరిగిన ఒక సంఘటనని నేను గర్వంగా చెప్పగలను. అప్పుడు నేను సంగారెడ్డిని బైన్సా కాకుండా కాపాడినా, సంగారెడ్డిని మరో బైన్సా కాకుండా కాపాడినా అని అందరు చెప్పేవాడిని. కల్వకుంట అనే విలేజ్లో, ఇప్పుడు అది వార్డు, అది టౌన్లో, ఆ వార్డులో అప్పటికే ఒక జెండా పంచాయతీ జరుగుతుంది, దానికోసం పికెట్ కూడా పెట్టినాము. ఓ రోజు రాత్రి కాల్ వచ్చింది, సార్ కల్వకుంట విలేజ్లో అక్కడ ఓపెన్ గ్రౌండ్ ఉంటుంది, మస్జిద్ నుంచి ఓపెన్ గ్రౌండ్కి వచ్చే రూట్లో ఒక చిన్న ఘర్షణ జరిగినట్టు వాదులాడుకుంటున్నారు సార్ హిందూస్ ముస్లిమ్స్. నిమిషాల్లో వెళ్ళిపోయాం, ఈవినింగ్ రాత్రి టైంలో వెళ్ళిపోయినాను. వెళ్ళిపోయి అక్కడ చూసినాను. అప్పుడు అక్కడ ఉన్న కౌన్సిలర్ వాళ్ళు వచ్చినారు, వచ్చి చెప్పినారు, సార్ ఏం లేదు సార్, చిన్న పంచాయతీ, వాళ్ళు తరావీ నమాజ్ చేసుకొని వాళ్ళు వస్తున్నారు, వీళ్ళు ఇక్కడ కొందరు ఇద్దరు మూడు తాగుతున్నారు, మా గ్రౌండ్లో తాగుతున్నారంటే వీళ్ళకి వాళ్ళకి వాదులాడలేదంట, మీ గ్రౌండ్ ఎందుకైతే మా గ్రౌండే. ఆ వాత కొంచెం పెరిగింది, మేము సర్ది చెప్పినాం సార్ అని ఎవరిదాన్ని పంపించి వాళ్ళు వెళ్ళిపోయి వెళ్ళిపోయినారు. నేను అక్కడ మా రక్షకుని పిలిచాను, పెట్రోల్ ఇండియా అన్నాను, పికెట్ టీంను విన్నాను, ఉండమని చెప్పినాను. చెప్పి చూసుకొని కొద్దిసేపు ఉండి సర్దు మనిగింది అని చెప్పేసి ఇంటికి వెళ్ళిపోవడం జరిగింది. ఇంటికి వెళ్ళిపోయి నేను స్నానం చేసి చపాతీలు తిందామని పెట్టుకున్నాను. నాకు మొబైల్ ఫోన్స్, అప్పటికి మొబైల్ ఫోన్లు ఉన్నాయి కాబట్టి కాల్స్ వచ్చినాయి. సార్ కల్వకుంటలో కమ్యూనల్ ప్రాబ్లమ్ సార్, తన్నుకుంటున్నారు సార్, చచ్చిపోతారు సార్. అరే ఇంతసేపు అక్కడే ఉండి వచ్చినాను కదా, మీ రక్షకు వచ్చే పెట్రోల్ తీసి వెళ్ళిపోయింది సార్, కంట్రోల్ అవుతలేదు సార్. నాకు కాల్స్ మీద కాల్స్ వస్తున్నాయి. నేను వెంటనే పోలీస్ స్టేషన్కి ఫోన్ చేసిన. ఆ రోజు నన్ను ఇంటికాడ దింపి పోలీస్ స్టేషన్కి వెళ్ళిపోయింది జీప్. నా బైక్ పోలీస్ స్టేషన్లో ఉండిపోయింది, జీప్ పోలీస్ స్టేషన్లో ఉంది. అప్పుడు నేను హెడ్ క్వార్టర్ వేయాలని చెప్పి నాకు జీప్ కూడా ఇచ్చారు. జీప్ పోలీస్ స్టేషన్ ఉంది అనుకోకుండా అన్నీ అక్కడే ఉన్నాయి. డ్రైవర్ ఫోన్ చేస్తే స్టేషన్లో ఉన్నా సార్ అన్నాడు. రోల్ కాల్ టైం, జనాలు ఉన్నారా, కొంతమంది ఉన్నారు సార్, ఎంతమంది ఉన్నారు, 5 ఉన్నా, ఎంతమంది దొరికితే అంతమంది వేసుకొని వచ్చేస్తుండే ఇంటి వైపు, నా దగ్గరకు వచ్చాయి, నేను వస్తున్నాను. నేను ఆ ముట్టుకున్న పుల్కా చపాతీని అక్కడ పడేసిన. ఏమైంది ఏంటి అంటే అర్జెంట్ ఉంది, చేతులు కడిగేసుకొని యూనిఫామ్ వేసుకున్నా, బూట్లు వేసుకునే టైం లేక బూట్లు చేతిలో పట్టుకొని యూనిఫామ్ గుండీలు పెట్టుకోకుండా పాత కలెక్టరేట్ మెయిన్ రోడ్ వైపు క్వార్టర్ నుంచి పరిగెత్తుకొస్తున్నా. ఆ రోజు నన్ను చూసిన వాళ్ళు పిచ్చోడు అనుకుంటారు, బూట్లు చేతిలో పట్టుకొని గుండీలు పెట్టుకోకుండా పరిగెత్తున్నాడు. ఎందుకంటే ఎంత తొందరగా నేను కలెక్టరేట్ రోడ్ చేరుకునే వరకు, పాత కలెక్టరేట్ పోలీస్ స్టేషన్ నుంచి జీప్ ఆడి వరకు వచ్చింది. అంటే నేను ఆ జీప్కి ఎంత తొందరగా నేను ఆపోజిట్లో వెళ్ళాలి. రాగానే అక్కడ ఎక్కాను, జీప్ ఎక్కేసి పోనీ ఎంత వీలే తొందరగా వాయు వేగంతో పోనీ అని చెప్పాడు. బండిలో కూర్చొని గుండీలు పెట్టుకొని అక్కడికి వెళ్ళేసరికి మన కలవకుండా 2 రోడ్లు ఉంటాయి సంగారెడ్డి. ఒకటేమో నట్రాజ్ థియేటర్ పక్క నుంచి ఒక రోడ్డు ఉంటుంది, ఇంకోటి నల్సాబ్గడ నుంచి ఒక రోడ్డు ఉంటుంది. నల్సాబ్గడ రోడ్డు నుంచి ముస్లిం అందరూ వచ్చి అక్కడ జమైనారు. కలవకుండా రోడ్డు వైపు నుంచి హిందువులు వస్తున్నారు. వీరం తాకిడి ఏం జరిగింది అయ్యా అంటే తర్వాత తెలిసింది మనకి ఏంటంటే, అంతకుముందు జరిగినటువంటి సంఘటన యొక్క పర్యవసానమే అది. అంతకుముందు జరిగిన సంఘటనలో ఉన్నటువంటి యువకులు ఉన్నారో వాళ్ళ ఫోన్ పోయిందట. వాళ్ళు ఇంటికి పోయినాక చూసుకుంటే కొద్ది తాగి ఉన్నారు, ఇంటికి పోయి చూసుకుంటే ఫోన్ లేదు. ఈ ఫోన్ ఎక్కడ పోయింది, మొబైల్ ఫోన్ పోయింది అని చెప్పేసి ఆ మొబైల్ పోయిన మొబైల్ ఫోన్కు వేరే ఫోన్ నుంచి కాల్ చేసినారు. చేస్తే అవతల లేవు చేసిన వాళ్ళు ఏదో ఉర్దూలో తిట్టినారంట. ఉర్దూలో తిట్టినారు కాబట్టి ఇంతకుముందు మనతో గొరవపడ్డటువంటి వాళ్ళే ఉండి ఉంటారు అని చెప్పేసి
అందులో కనిపించిన ఒక వ్యక్తి ఇల్లు ఆ కల్వకుంట్ల అవతలి కొనవైపు, నల్సాగూడకు వెళ్ళే కొనవైపు, మస్జిద్ వైపు ఉంటుంది, ఆ ఇంటి మీదకి దాడిపోయినారు. వీళ్ళంతా గుంపు గుంపు కలిసి వాళ్ళ ఇంటి మీదకి వెళ్ళారు. వాళ్ళు ఏం చేసినారు, ఇఫ్తార్ విందు అయింది, జల్లిగంటలు భగోనాలు ఉన్నాయి, వీళ్ళు కొడుతూ వీళ్ళు కట్టెలు పట్టుకుని పోయినారు. మధ్యలో కనిపించిన మన పికెట్ వాళ్ళని నెట్టేసుకుని వెళ్ళారంట. ఇద్దరున్నారు పికెట్ వాళ్ళు, వాళ్ళకి ఏం అర్థం కాలేదు ఇంత గుంపు వస్తుందని. వీళ్ళు కట్టెలతోటి కొడితే, బండి కొయ్యలతోటి బొయ్యలు పట్టుకుని కొడుతుంటే వాళ్ళు ఏమో జల్లిగంటలతో అలగొట్టారు. మేము వెళ్ళిపోయి సపరేట్ చేసేసినాం. ఆ రోజు రాత్రి చీకటే ఉంది, ఒక రకంగా చాలా డేంజర్ కూడా. మమ్మల్ని ఎవరు అటాక్ చేస్తారో తెలియని పరిస్థితి, ఎవడు కొడతారో తెలియని పరిస్థితి, ఓడు నెట్టుతున్నాడు, ఓడు గిచ్చుతున్నాడు, అటువంటి పరిస్థితి ఉంది. సార్ మీరు జనంలోకి పోకండి సార్ అంటున్నారు మా వాళ్ళు. అయినా సరే ఆపి ఐదారుగురితోటి ఇటొక 400-500 మందిని, అటొక 400-500 మందిని, 5-6 మందితోటి అరగంట సేపు ఆపుకున్నానండి. నేను లేకుంటే నేను పోయేసరికి జమ అవుతున్నారు, పోయేసరికి పెద్దగైపోయింది. ఆ రోజు నేను ఆ టైంకి అక్కడ రీచ్ కాకపోయి ఉంటే సంకుల సమరం, ఒక ఇద్దరు శాల్తీలు, కొన్ని ఇళ్ళు తగలబడిపోయేటివి. ఎస్పీ గారు, డిఎస్పీ గారు వెంటనే గార్డ్స్ అన్ని క్లోజ్ చేసి మొత్తం ఫోర్స్ అంతా పంపడం జరిగింది. ఫోర్స్ అంతా వచ్చినాక అందరిని తరిమి కొట్టినాం, కొన్ని ఇళ్ళు తగలబడితే కొంత పోయిన బ్యాచ్ని తరిమి కొట్టి లోపల పడేసినాం. ప్రశాంతంగా ఉంది. ఆ రోజంతా అక్కడే ఉన్నాం, కేసులు కట్టుకున్నాం, లొల్లి చేసిన వాళ్ళని లోపడేసేసినాం. తెల్లారి కూడా అక్కడే పడుకున్నా. పోలీస్ స్టేషన్కు ర్యాలీకి వస్తామంటే ర్యాలీకి ఎవరు రావద్దు, మెమోరాండం ఇస్తాం ఎవరు రావద్దు. ఎస్పీ గారితో మాట్లాడుకున్నాం, సార్ని అక్కడ పిలిచి అక్కడ మెమోరాండం ఇప్పించుకున్నాం, నో ర్యాలీస్. మళ్ళీ ర్యాలీ మళ్ళీ ఇష్యూ అయింది, అక్కడ ఇప్పించుకున్నాం. ఆ రోజు నేను 3 రోజులు మొత్తం నిద్రపోలేదు, కానీ కొంచెం రిస్క్ కూడా తీసుకున్నా. కానీ ఎందుకంటే ఆ రాత్రి ఎవడు రాయితోటి కూర్చొని తెలియదు, ఏం తెలియదు, మాకు ఏం లేదు, రైట్ గేర్ ఎక్విప్మెంట్ లేదు, ఏం లేదు. ఆ టైంలో అట్లా పోయినాను. కానీ ఈరోజు కూడా చెప్తాను, వాళ్ళ ప్రజలు కూడా చెప్తారు, సంగారెడ్డిలో ఖచ్చితంగా సంగారెడ్డిని మరో భయం కాకుండా కాపాడి. తర్వాత జరిగిన కమ్యూనల్ సంఘటన జరిగింది, నేను అక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత జరిగినప్పుడు కూడా అనేక మంది ఒకటే మాట, నన్ను నా తర్వాత పనిచేసిన హరిచంద్రారెడ్డిని గుర్తు చేసుకుంటూ. ఎవరండి? హరిచంద్రారెడ్డి ఐజీ గారు. నేను జైరాబాద్లో సీఏగా పనిచేస్తున్నాను, సంగారెడ్డిలో కమ్యూనల్ సంఘటన జరిగింది. ప్రజలని తెల్లారి ఐజీ గారు వచ్చినప్పుడు కూడా, రాజీవ్ రతన్ సార్ వచ్చినప్పుడు కూడా గొడవ జరుగుతుంటే సార్ కూడా లాఠీచార్జ్ చేయించారు. ప్రజలందరూ వచ్చి, సార్ మాకు శ్రీధర్ రెడ్డి సార్ నన్న, హరిచంద్ర రెడ్డి సార్ నన్న ఇవ్వండి సార్, ఇద్దరిట్లో ఎవరో ఒకరు ఉంటే మాకు ఇట్లా అయ్యి ఉండేది కాదు, ప్లీజ్ సార్ అని బతిలాడారట. నేను జైరాబాద్ ఆల్రెడీ సెన్సిటివ్ ప్లేస్లో ఉన్నా కాబట్టి, హరిచంద్రారెడ్డి మెదక్లో ఉన్నారు కాబట్టి, అరే నీకు పోస్టింగ్ పడిపోతుంది, నీకు వస్తుందని చెప్పేశాను సార్. అంటే ఆ రోజు మీరు ఒక ప్లాన్గా వెళ్ళడం బట్టి ఆ ఇష్యూ అనేది షార్ట్అవుట్ అయింది. ఎప్పుడైనా సరే ఏ ఇష్యూ అయినా, ఎటువంటి శాంతి భద్రతల సమస్య, అది కమ్యూనల్ సమస్య కానీ, ఏ సమస్య అయినా కానివ్వండి, మనం వెంటనే స్పందించి అక్కడికి వెళ్తే 50% సమస్య పోయినట్టే. మన ప్రజెన్స్ తోటి 50% రెడ్యూస్ అయిపోతుంది, ఇంకా అది పెరగకుండా ఉంటుంది, ఎస్కలేట్ కాకుండా ఉంటుంది. ఆ తర్వాత మనం మిగతాది మనం మన సమర్థవంతంగా వ్యవహరించి దాన్ని అదుపులో తీసుకొని రావాల్సి ఉంటుంది. ఆలస్యంగా స్పందిస్తే మాత్రం కాలిపోవడం, దాని బ్లోప్ ఎక్కువ అయిపోతుంది, ఖచ్చితంగా అయిపోతుంది. ఓకే సార్, డిసెంబర్ 6 ఒక సంవత్సరం చాలు అనుకున్న వెళ్ళి మీరు 5 డిసెంబర్లో చూశారు అక్కడ, తర్వాత ఇక్కడికి వచ్చారు. నేను సంగారెడ్డిలో పనిచేసినప్పుడు ఇక్కడ నాకు జిల్లా మొత్తం అనుబంధం ఏర్పడింది. త్రిపుడుమంటారు మీరు ఆ టైంలో జరిగింది? అది డిఎస్పీగా వెళ్ళిన తర్వాత, డిఎస్పీ వెళ్ళిన తర్వాత. అచ్చా, సంగారెడ్డిలో పనిచేస్తున్నప్పుడు అంతా జిల్లా మొత్తం పేరు రావడము. సంగారెడ్డి నా సర్నేమ్ మారింది. ఈరోజు కూడా నేను సంగారెడ్డిలో పనిచేసి వెళ్ళిపోయిన తర్వాత మహబూబ్నగర్లో పనిచేస్తున్నప్పుడు, అప్పుడు మాకు నేను పటాన్చల్లో పనిచేసినప్పుడు డిఎస్పీగా ఉన్న చంద్రశేఖర్ రెడ్డి సార్, అప్పుడు అల్వాల్ డీసీపీగా ఉన్నారు సార్, మహబూబ్నగర్ రోల్ సీఏకి ఏదో పని మీద ఫోన్ చేద్దామని చేశారు. ఎవరు సీఏ ఉన్నారో సార్కు తెలియలేదు, ఎవరో ఒక సీఏ అని చేశారు. చేస్తే నేను సార్ నెంబర్ చూసుకొని సార్ కూడా ఫోన్ చేయగానే నేను డీసీపీ అల్వాల్ చంద్రశేఖర్, సార్ సార్ నమస్కారం సార్, శ్రీధర్ సార్. ఏ శ్రీధర్ అన్నాడు సార్. నేను గొంతు గుర్తుపెట్టినాడు, నేను సంగారెడ్డి శ్రీధర్ అన్నాడు. అవును సార్, అంటే సారే కాదు ప్రజలు కూడా ఈరోజు కూడా శ్రీధర్ రెడ్డి అంటే సంగారెడ్డి శ్రీధర్ రెడ్డి అనేటువంటి ఒక ఇమేజ్ నాకు వచ్చింది. గర్వపడుతున్నా కూడా, ఎందుకంటే అక్కడ ఒక మంచి, ఈరోజు మఫ్టీలో వెళ్ళి సంగారెడ్డిలో ఏ ప్రాంతంలో పడ్డా కూడా కనీసం 30-40 మంది జమ అవుతారు అక్కడ. మరి అక్కడ పొలిటికల్ ప్రజలు రాలేదండి, చాలా మహామహా ఉద్దండులు ఉన్నారు కదా అక్కడ. నా పని నాది, వాళ్ళ పని వాళ్ళది, మన పని మనం చేసుకుంటూ పోతున్నాం. పొలిటికల్గా మనం ఎక్కడ కూడా ఇబ్బంది ఎదుర్కోలేదు. ఏ సందర్భంలో అయినా సరే, ఒకనొక సందర్భంలో అయితే ఒక సంఘటన చెప్తాను. 2004లో కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చిన తర్వాత టీడీపీ ప్రతిపక్షంలోకి వెళ్ళింది.
వాళ్ళు ఆందోళన కార్యక్రమాలు చెప్పడం మొదలుపెట్టినారు. అంతకుముందు రివర్స్ ఉండేది. చంద్రబాబు నాయుడు గారు మాజీ ముఖ్యమంత్రి, వారు సంగారెడ్డి జిల్లా కేంద్రంలో ధర్నాకు వస్తున్నారు. ఇది బహుశా 2008లో జరిగింది. ధర్నాకు వస్తున్నప్పుడు ధర్నా ఎక్కడ చేయాలి, మేము కలెక్టరేట్ ముందు ధర్నా చేస్తామంటారు. నేను అన్నాను, వాళ్ళు నాయకులు వచ్చారు ముందు, కొంతమంది నాయకులు, జిల్లా నాయకులు, ఒకరిద్దరు రాష్ట్ర నాయకులు వచ్చారు. వచ్చిన తర్వాత వాళ్ళు మాట్లాడినారు, నాకు లోకల్ లీడర్స్ జిల్లా నాయకులు వచ్చి మాట్లాడినారు. చెప్పాను, మీరు కలెక్టరేట్ ముందట సింబాలిక్గా కొంచెం ధర్నా చేసుకోండి, మేము రణమిచ్చుకోండి. స్పీచ్లు, మీటింగ్లు, గ్యాదరింగ్ అంతా కూడా ఏదైనా గ్రౌండ్లో పెట్టుకోండి, అక్కడ మీటింగ్ చేసుకోండి. చేసుకున్న తర్వాత వచ్చి కాసేపు ఇక్కడ ధర్నా చేసుకోండి, ఇచ్చుకోండి. ఆ విధంగా ముందు సంగారెడ్డిలో ప్రధాన రహదారి ఒకటే ఉంది, ఇది మూసుకొని పోతే ప్రజలకు ఇబ్బంది అవుద్ది, దయచేసి ఇక్కడ మనం డైవర్షన్ కూడా చేయలేము అని చెప్పిన చెప్తే వాళ్ళు కన్విన్స్ అయినారు. కన్విన్స్ అయిపోయిన తర్వాత రాష్ట్ర స్థాయి ఒక పెద్ద నాయకుడు వచ్చినాడు. ఆ పెద్ద నాయకుడు వచ్చేసి ఆయన ఏమంటాడంటే, వాళ్ళని అడిగాడంట, ఏమని మనం కలెక్టరేట్ ముందు ఇక్కడ వేసుకుందాం, ఇక్కడ చేద్దాం, ఇక్కడ జయాసేద్దాం, ఇక్కడ చేద్దాం, దారి క్లోజ్ చేద్దామంటే, లేదు ఎస్ఐ గారు ఒప్పుకోవట్లే. ఎస్ఐ ఎస్ఐ ఒప్పుకోకపోతే ఏంటి? లేదు సార్, మన టౌన్ ఎస్ఐ ఒప్పు. అరే మీరంత చిన్నగా మాట్లాడుతున్నారు లో లెవెల్లో, ఎస్ఐ ఏందండి, ఎస్పీ గారితో మాట్లాడదాం అంటే, వాళ్ళు చెప్పినారంట, సార్ ఎస్పీ గారు కూడా ఎస్ఐ గారి మాటకే విలువిస్తారు ఇక్కడ, ఆయనకు ఉంది అని చెప్పారంట. చెప్తే ఎస్పీ గారు కూడా ఆయన మాటకు విలువిస్తారు. లేదు నేను మాట్లాడతా పదా అన్నారు. వెళ్తే ఎస్పీ గారి దగ్గరికి వెళ్ళారు. ఇక్బాల్ గారు, ఇక్బాల్ సార్ ఎస్పీ గారి దగ్గరికి వెళ్ళారు. ఎస్పీ గారు ఉండి ఆ రోజు ఎస్పీ గారు జిల్లా కేంద్రం లేకపోవడమో లేదా ఎక్కడ ఉన్నారో అడిషనల్ ఎస్పీ గారిని చూడమన్నారు. శంకర్ సత్యనారాయణ గారు కాదు, కాదు రవీందర్ రెడ్డి సార్ ఉండి ఉండే మాట్లాడినారు. నన్ను పిలిచారు. నేనన్నా నువ్వే సార్, మనకు ఇది ఒకటే ఉంది. ఆయన ఆ రాష్ట్ర నాయకుడు కూడా ఆశ్చర్యపోయినాడు. అంటే అధికారులు కూడా ఈ ఒక ఎస్ఐ మాటకు ఇంత ఇంపార్టెన్స్ ఇస్తున్నారు అని. ఆడ సంగారెడ్డిలో ఆ రకమైనటువంటి విశ్వాసాన్ని, నమ్మకాన్ని అధికారుల వద్ద కూడా చూరగొన్నాం మరి. నేను చెప్పాను, ఎంత నమ్మకం అంటే, నేను ఫీల్డ్లో ఉన్నాను అంటే ఓ రోజు గొడవ జరుగుతుంది, ఆ చిన్న ఇష్యూ కొంచెం, అది ఒక అబ్బాయికి యాక్సిడెంట్ అయింది, హాస్పిటల్కి మారింది ఇష్యూ, హాస్పిటల్లో గొడవ జరుగుతుంది, దాంట్లో రెండు వేరువేరు కమ్యూనిటీలు ఇన్వాల్వ్ ఉండడం, కొంచెం కమ్యూనల్ అనే టైప్ రావడం. ఎస్పీ గారికి ఎవరో చెప్పారంట, చిన్న ఇష్యూ అయింది సార్, పెద్ద గొడవ జరిగే అవకాశం ఉంది. ఎవరున్నారు సీన్లో అని అడిగారంట. సంగారెడ్డి టౌన్ ఎస్ఐ శ్రీధర్ రెడ్డి, చూసుకుంటాడులే అని చెప్పేసాను. నేను ఉన్నానంటే సంగారెడ్డిలో చాలా కాలం, యాక్చువల్గా సంగారెడ్డి అనేది ఒక్కొక్క ఎస్ఐ అక్కడ మూడు పోస్టింగ్లు చేసేంత ప్లేస్, కొందరు రెండు చేసేంత, నేను ఒక్కటే చేశాను. సో అది సుదీర్ఘంగా దాన్ని ఎవరు బ్రేక్ చేయలేదు, బ్రేక్ చేయలేరు. ప్లస్ అది జిల్లా కేంద్రంలో అది సుదీర్ఘంగా సాగింది. సంగారెడ్డి నుంచి నేను మహిమ ప్రమోషన్ రావడం జరిగింది. ప్రమోషన్ తోటి మహిమ రోల్ వెళ్ళాడు సంగారెడ్డిలోనే. ప్రమోషన్, ప్రమోషన్ రాకపోతే ఇంకెన్ని రోజులు పనిచేసేవాడిని. ప్రమోషన్ రావడం వల్ల, ఎందుకంటే ఎస్పీ గారు అందరు కూడా అక్కడికి వచ్చిన తర్వాత కొన్ని రోజులు పోయినాక చూద్దాంలే అనే వాళ్ళు బదిలీ అంటే, కొన్ని రోజులు పోయిన తర్వాత వీడే ఉండాలి, బాగా చేస్తున్నాడు అనేటువంటి మాట మాట్లాడేవారు. సో ఆ విధంగా నేను కంటిన్యూ అయిపోయింది. మహిమ రోజుల్లో అంటే సంగారెడ్డిలో మీకు ఇన్స్పెక్టర్గా ప్రమోషన్, ఇన్స్పెక్టర్ ప్రమోషన్, ప్రమోషన్ వచ్చిన తర్వాత మహిమ రోజులకు వెళ్ళాను. ఉమ్మడి మెదక్ జిల్లాలో ఎస్ఐగా ప్రవేశించిన పి శ్రీధర్ రెడ్డి గారు సంగారెడ్డిలో సుదీర్ఘకాలం పనిచేసి తన ఇంటి పేరుని సంగారెడ్డి శ్రీధరరెడ్డిగా మార్చుకున్నారు. సంగారెడ్డిలో దీర్ఘకాలంగా 5 సంవత్సరాలు పనిచేసిన ఆయన అక్కడే ప్రమోషన్ పొందారు. దౌతాబాద్లో ప్రారంభమైన తన కెరియర్ సంగారెడ్డిలో ఎస్ఐగా ఆగింది. ఎస్ఐగా ఆగిన తర్వాత చాలా కేసులు, అంటే ప్రజలతో సంబంధాలు ఏ విధంగా ఉండాలి, ఎక్కడ కాంప్లికేటెడ్ అయితే మనం ఎంత ఓపిక్గా ఉంటే ప్రజల నుంచి స్పందన ఏ విధంగా వస్తుంది, అంతేకాకుండా నేరస్తుల పట్ల బూతులు మాట్లాడకూడదు అని ఒక సిద్ధాంతం పెట్టుకున్న ఆయన ప్రజలతో చాలా మమ్మైకం అవడంతో సంగారెడ్డిలో కమ్యూనల్ ఇష్యూస్ ఎక్కడ జరిగినా శ్రీధర్ రెడ్డి గారు తనకున్న నైపుణ్యంతో పూర్తిగా సహకరిస్తూ చక్కగా మంచి పేరు తెచ్చుకున్నారు. 5 సంవత్సరాలు పనిచేసిన ఆయన అక్కడి నుంచి ప్రమోషన్ మీద బాబున్నర్ వెళ్ళారు. అయితే పార్ట్ 2లో ఇన్స్పెక్టర్గా అతని కెరీర్ ఎలా ప్రారంభమైంది, ప్రస్తుతం ఏసీపీ ఎల్బీ నగర్ పనిచేస్తున్న ఆయన ఎలాంటి కేసులు ఇన్వెస్టిగేషన్ చేశారనే విషయం చూద్దాం. అంటే పార్ట్ 1లో మనం చాలా స్పష్టంగా సంగారెడ్డితో, అంటే ఒక పోలీస్ ఆఫీసర్ ప్రజలతో మంచి సంబంధాలు ఉంటే ఎలాంటి ఇన్పుట్ వస్తుంది అనే విషయాన్ని సిద్ధరెడ్డి గారి కెరీర్లో చూసాం. ఇంకా పార్ట్ 2లో ఏం జరుగుతుందో చూద్దాం. అంతవరకు నమస్కారం. సంగారెడ్డిలో 5 సంవత్సరాలు అయిన తర్వాత ఇన్స్పెక్టర్గా ప్రమోషన్ వచ్చింది. ఇన్స్పెక్టర్గా రాగానే ఫస్ట్ పోస్టింగ్ ఎక్కడ, అక్కడి నుంచి మీ కెరీర్ ఏ విధంగా మలుపులు తిరుగుతూ వచ్చింది? నేను అక్టోబర్లో ఛార్జ్ తీసుకున్నాను. అక్టోబర్ 2 ముఖ్యమంత్రి గారు, అప్పుడు ఉద్యమ నాయకులు కేసీఆర్ గారు నవంబర్లో నిరాహార దీక్ష ప్రకటించడం జరిగింది.
నన్ను కేసీఆర్ గారికి షాడోగా ఆయన ఎక్కడికి వెళ్తే అక్కడికి వెళ్ళాలి, సమాచారం మా వాళ్ళకి ఇవ్వాలి. కేసీఆర్ గారు తెలిసిపోయింది, ఇక్కడో దాచుకొని షాడో చేస్తున్నాం, తెలిసిపోయింది కాబట్టి ఓపెన్ చేస్తున్నాం, మనం ఇక్కడే ఇక్కడ ఉంటాం, రూమ్ వేయండి అని అడిగాం. ఒక బ్రీఫ్ కేస్ లాంటి తీసుకొచ్చి కారులో పెట్టారని ఒక కలకలం మొదలైంది. ఇప్పుడే వెళ్ళిపోతున్నారు, రేపు వెళ్తే అరెస్ట్ చేస్తారు కాబట్టి ఇప్పుడే వెళ్ళిపోతున్నారని వార్త మొదలైంది. వీళ్ళు చుట్టుముట్టగానే లోపట్టిన కార్యకర్తలందరూ కూడా కేసీఆర్ గారిని ఇప్పుడు అరెస్ట్ చేస్తున్నారు, అరెస్ట్ చేయకుండా కాపాడాలి అని చెప్పేసి వాళ్ళందరూ పెట్రోల్ కిరోసిన్ డబ్బాలు కారం పొడి రాళ్ళు కట్టెలు పట్టుకొని వచ్చేసినారు. కేసీఆర్ గారి బండి ముందు నేను వెళ్తుంటాను, నాకంటే ముందు ఒక 100 బండ్లు ఉంటాయి, నా వెనక జితేందర్ రెడ్డి గారు అని చెప్పి ఒక ఇన్స్పెక్టర్ గారి బండి, దాని వెనక కేసీఆర్ గారి బండి, దాని వెనక మళ్ళీ ఒక 200 వాహనాలు పార్టీ కార్యకర్తలు. అందు ముందుకు వెళ్ళిపోతాను, నేను రైడ్ తీసుకున్నాను, నా వెనక బండి వచ్చేసింది కేసీఆర్ గారి బండి, 5 కిలోమీటర్లు పర్ అవర్ ఉంది, 120 పర్ అవర్ తెప్పించిన తొక్కు తొక్కు తొక్కు. ముందు రావాల్సిన బండ్లు అనేవి అన్నాడు ఇవ్వాలి సార్. సార్ రాంగ్ రూట్లో ఓవర్టేక్ చేసి తీసుకొచ్చాను. ఏ చేసావులే అన్నాడు. కేసీఆర్ గారు అరెస్ట్ అయినప్పుడు ఎల్బీ నగర్ చౌరస్తాలో లాఠీ చార్జు హింస, యూనివర్సిటీల్లో లాఠీ చార్జు హింస. అంటే మీరు లాండ్ ఆర్డర్ విషయంలో పర్ఫెక్ట్, కానీ పక్కన కర్ణాటక బార్డర్ నుండి గుట్కాలు లిక్కరు రౌడీజం వాటి మీద ఏమైనా ఫోకస్ చేశారు? నేను ఒక మాట చెప్తాను మా వాళ్ళకి, మనం మనం ఉండాలి, రౌడీజం అని ఉండాలి, రెండు ఉంటే కుదరదని చెప్తాను. అక్కడ మీకు బాగా గుర్తుండిపోయిన కేసు మీర్పేటలో 2014 వెళ్ళాను, మా ఒక ఎస్ఐని నాదర్గుల్ విలేజ్లో కొట్టారు బాగా. మేము అక్కడికి వెళ్ళిపోయి వాళ్ళందరినీ కూడా మేము పట్టుకొని యూనిఫామ్ ఉన్న పోలీస్ ఆఫీసర్ని కొడితే ఏమవుతుంది అనేది వాళ్ళకి చూపించడం జరిగింది. అక్కడ సంగారెడ్డిలో మీరు పనిచేస్తున్న సమయంలోనే ట్రిపుల్ మర్డర్ కూడా జరిగింది, ఒక పాప కిడ్నాప్, ఒకటి పాప కిడ్నాప్ అనేది గవర్నమెంట్ హాస్పిటల్లో జరిగింది, చిన్న పాప రోజుల పాప కిడ్నాప్ అయిపోయింది అనేసరికి వెంటనే మొత్తం మీడియా ఛానల్ అందరి ప్రతినిధులందరూ చేరుకోవడము, సీసీటీవీ కెమెరాలు కొన్ని పనిచేస్తున్నాయి కొన్ని పనిచేయట్లేదు అన్ని పెట్టుకొని వెతుకుతున్నాం చూస్తున్నాం ఆ రాత్రంతా సీసీటీవీ కెమెరాలు చూసాం. నాకు సంగారెడ్డి అవుట్స్కట్స్లో ఒక డెడ్ బాడీ ఖాళీ ఉందని చెప్పారు, మేము వెళ్ళి చూసాం, డెడ్ బాడీ ఖాళీ ఉంది చెట్లలో, చూస్తే అంతకన్నా 4-5 రోజుల క్రితం రుద్రారంలో చిన్న గుడిసే దాంట్లో ఇద్దరి మర్డర్ జరిగింది. ఫ్యాక్టరీకి వెళ్ళి బస్సు దిగి ఇంటికి నడుచుకుంటూ వెళ్తున్న ఇతను అటాక్ చేసి ఇతను కొడి చంపేసినాడు. ఇబ్రాహీంపట్నంలో చెర్లపట్టెలగూడెంలో కాల్పుల కలకలం, ఉదయాన్నే బీహార్ నుంచి వెపన్లు తెప్పించి ఇక్కడ ముఠా ఫామ్ చేసి ఇది దర్యాప్తు చేస్తున్న సమయంలో ఒక ఎంఆర్పిఎస్ నాయకుడు యువ నాయకుడు ఓ పిల్లవాడు కిడ్నాప్ గురై ఇక్కడ మోత్కూరేలా చంపేసినారు. దాన్ని దర్యాప్తు చేస్తున్నాను సరిగ్గా మే 4వ తేదీ నాడు సరూనగర్లో రాత్రి అక్కడ దారుణమైన హత్య, బైక్ను చేంజ్ చేసి కొట్టి భార్యతో సహా అతను పోతున్నప్పుడు కొట్టి చంపే దారుణం కొట్టి చంపేయడం చుట్టుపక్కల మొత్తం ప్రకంపనలు సృష్టించింది. సార్ ఎల్బీ నగర్లో ఇంకొక చెప్తున్నట్టు రకరకాల మినీ ఇండియా, ఇది క్రైమ్ నేచర్ ఏం కనిపిస్తుంటుంది? తెలుగు రాష్ట్రాల్లో గత సంవత్సరం అత్యధిక కేసులు రిపోర్ట్ అయిన పోలీసు ఎల్బీ నగర్.